गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपतिगं हवामहे कवं कवीनां उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिस्सेदसादनम् ॐ प्रणवदेवी सरस्वती वाजभिर्वाजनीवती धेनामवित्प्रभवतु श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवता श्री महासरस्वत्यै नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु श्रीकृष्ण जन्माष्टमी శ్రీకృష్ణుడు ఆవిర్భవించినటువంటి యొక్క పుణ్య పండుగ శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు వ్యాస భగవానుడికి వేద విభాగాలన్నింటినీ కూడా చేసి నాలుగు వేదములుగా ఏర్పాటు చేసి అష్టాదశ పురాణాలను కూడా రచించి ఆయనకి ఇంకా మనస్సు తృప్తి కలగల ఏదో ఇంకొకటి రాయాలి ఇంకోటి చెయ్యాలి అనేటువంటి ఒక తపన వ్యాస భగవానులో ఇంకా మిగిలిపోయి ఉన్నది. అందుకోసమని చెప్పినని ఆయన భాగవతాన్ని మనకి అందించాడు. చాలా గొప్ప గ్రంథం. అందులో 12 స్కందాలుంటే అన్నింటిలోకి చాలా ప్రధానమైనటువంటిది, అన్ని స్కంధాల్లోకి ప్రధానమైనటువంటిది దశమ స్కంధం. అంటే అన్ని స్కంధాలు ఒక ఎత్తు అయితే ఈ దశమ స్కంధం ఒక్కటే ఒక ఎత్తు అన్నమాట. అంత ప్రాముఖ్యత వహించినటువంటి భాగవతంలోని ఆ దశమ స్కంధం ఏమిటి అంటే అది శ్రీకృష్ణుడి యొక్క దివ్య మంగళ లీలా విలాసాన్ని అన్నింటినీ కూడా మనకి కన్నులకు కట్టినట్టుగా హృద్యమంగా మనకి అందించాడు వ్యాస భగవానుడు. అదిగో దాంట్లో ఈ కృష్ణాష్టమికి సంబంధించినటువంటి యొక్క విశేషాలు అన్నీ కూడా మనకి ఆ దశమస్కంధంలోనే వివరింపబడ్డాయి. అంత గొప్పది. కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఆయన జగత్ అంతటికీ కూడా గురువు. ఎందుకని? మాయను జయించి మనస్సుని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి యొక్క మహనీయుడు కాబట్టి కృష్ణుడు జగద్గురు అయినాడు. అంటే మనస్సుని ఆయన నిశ్చలతగా ఉంచుకున్నాడు. మనస్సుని జయించినటువంటి వాడు భగవంతుడు. అతనే ప్రపంచమంతటికి కూడా, విశ్వమంతటికి కూడా, ఈ ముల్లోకాలకి కూడా గురువుగా అవుతాడు. అదిగో అటువంటి విశేషాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నాయి. కనుకనే ఆయన మనకి కృష్ణం వందే జగద్గురు అనుకున్నాం. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది, దశావతారాల్లో కృష్ణావతారం కొన్ని చోట్ల పేర్కొనబడల. ఇది చాలా విశేషమైంది. దశావతారాల్లో శ్రీకృష్ణావతారాన్ని పేర్కొనటం జరగలేదు. ఉదాహరణకి మత్స్యకూర్మో వరాహస్య నారసింహస్య వామన, మత్స్యకూర్మో వరాహస్య నారసింహస్య వామన, రామో రామస్య రామస్య బుద్ధః కలికిరేవచ. దీంట్లో ఎక్కడైనా కృష్ణపదం ఉందేమో చూడండి. రామ్ మత్స్యకూర్మో వరాహస్య, మత్స్యకూర్మో వరాహస్య నారసింహస్య వామనః, రామో అంటే పరశురాముడు, రామస్య మనకి బలరాముడు, మన శ్రీరామచంద్రుడు, రామో రామస్య రామస్య బుద్ధః కల్కిరేవచ. 10 అవతారాలు వచ్చినాయి కానీ
కృష్ణావతారం పేర్కొనాలా దీంట్లో. ఎందుకని? ఎందుకనంటే కృష్ణుడు పరబ్రహ్మస్వరూపము, అంటే ఈ అవతారాలు అన్నీ కూడా ఆయనవే. ఆ పరబ్రహ్మస్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఆయన ఈ దశావతారాల్లో కృష్ణుడిని పేర్కొనలా. కృష్ణుడు వీటన్నింటికంటే కూడా ఉత్తమమైన ఒక గొప్పతనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నామే మనం. అంటే ఆ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపం శ్రీకృష్ణుడు. ఆయనే ఈ అవతారాలన్నీ కూడా ధరించాడు అని చెప్పి నేను చెప్పడానికి ఇక్కడ మత్స్య కూర్మో వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య రామస్య బుద్ధ కలికిరేవచ అని అవతారాలు 10 చెప్పారు. కానీ దాంట్లో పరిపూర్ణమైనటువంటి ఆ బ్రహ్మ పదార్థం, బ్రహ్మతత్వం ఈ కృష్ణ పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ అనేది మనకి అర్థం అవటం కోసం అని చెప్పినని అవతారాన్ని 10 చెప్పారు అక్కడ. అలాగే మనకి ఈ దశమ స్కంధాన్ని గురించి అందించినటువంటి యొక్క మహనీయులు వాళ్ళని ముందుగా మనం స్మరించుకోవాలి. శ్రీకృష్ణుని యొక్క లీలలు అన్నింటినీ కూడా, లీలలతో ఉండేటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనకి అందించినటువంటి వాళ్ళు మహానుభావుల్ని మనం జ్ఞప్తి చేసుకుని శ్రీకృష్ణ జననం దగ్గరికి మనం వెళదాం. వారెవరంటే గీత గోవిందాన్ని రచించినటువంటి జయదేవుడు, చాలా గొప్ప కృష్ణ భక్తుడు, లీలాసుకుడు, కృష్ణ కర్ణామృతాన్ని రచించి మనకు అందించాడు ఆయన, లీలాసుకుడు. ఇంకా గొప్ప పరమభాగవతోత్తముడు ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకుని ఆరాధన చేసి ఉపాసన చేసి అతనే తను తనే అతను అనేటువంటి యొక్క పరాకాష్ఠ స్థితికి, భక్తి పరాకాష్ఠ స్థితికి ఉపాసన సిద్ధిని పొందినటువంటి యొక్క పరమ భాగవతోత్తముడు నారాయణ తీర్థులు కృష్ణలీలా తరంగిణి. దాంట్లో ఆయన దశమస్కంధంలోని పూర్వభాగాన్ని తీసుకొని చక్కగా ఆ తరంగాల్ని మనకు అందించినటువంటి వాడు నారాయణ తీర్థులు. శ్రీకృష్ణుడు అంటే మనకి వాళ్ళు జ్ఞాపకం వస్తారు. దాంట్లో కూడా గీత గోవిందకర్త అయినటువంటి జయదేవుడు కూడా కృష్ణ పరమాత్మని ఒక పరబ్రహ్మ స్వరూపంగానే మనకి చూపించాడు. ఈ అవతారాలన్నింటిలో కాకుండా కృష్ణుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా చూపించాడు. అలాగే ఈయన మనకి పోతన గారు కూడా ఆయన రచించినటువంటి దానికి రాములవారి కలలో కనపడి ఆయనకి ఈ భాగవతాన్ని తెలుగు సిం చేయవలసింది అని చెప్పి ఆజ్ఞాపిస్తే ఆయన భాగవతాన్ని తెలుగులో అనువదించారు పోతన. అనువదించి చివరికి ఆయన ఈ అంకితం ఏం చేశాడంటే హరికి నందగోకుల విహారికి అన్నాడు. చూసారా ఎంత అంతా ఒకటే. హరికి నందగోకుల విహారికి అని ఆ షష్ట్యంతాల్లో ఆయన రాశాడు పోతన గారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రాముల వారు కలలో కనపడి ఆయనకి ఆ భాగవతాన్ని నువ్వు వ్యాస భగవాను రచించినటువంటి యొక్క భాగవతాన్ని తెలుగులో రాయవయ్యా, అనువాదం చెయ్యి అని కలలో కనపడి చెప్పినటువంటి రామచంద్రమూర్తి కనపడి చెబితే ఈయన భాగవతాన్ని తెలుగు చేసి చివరికి దాన్ని ఏం చేశాడు ఈయన, హరికి నందగోకుల విహారికి ఇదిగో ఈ దీన్ని అంకితం చేస్తున్నాను అని చెప్పి నన్ను అన్నాడు. అంటే పూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఆయన కూడా భావించాడు పోతన గారు ఈ కృష్ణ పరమాత్మని. శ్రీకృష్ణ జన్మాష్టమి, మనిషి ఇలా స్వార్థం పెరిగిపోతే అధర్మం పెరిగిపోతుంది. మనిషిలో ఉండేటువంటి ఆలోచనలు గొప్పవి ఉంటాయి, ఉన్నతమైనవి ఉంటాయి. అలాగే ఎన్నో ఉన్నతమైనటువంటి దాన్ని చూశాడు,
అగాధాలని చూశాడు, ఎన్నో మలుపులు చూస్తున్నాడు, ఎన్నో చక్కటి భావాలు ఉంటున్నాయి, నికృష్టమైనటువంటి యొక్క భావాలు ఉంటున్నాయి. ఇది మొట్టమొదట కృతయుగంలో ఆ ధర్మం నాలుగు పాదాల ఉంటే, త్రేతాయుగానికి వచ్చేటప్పటికి మూడు పాదములే ఉంటే, ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి రెండే ఉంటే, కలియుగానికి వచ్చేటప్పటికి అది ఒక్కటే అయింది. ధర్మం ఒక పాదమే నడుస్తుంది. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత, ఈ ధర్మమే ఈ విశ్వాన్ని పరిపాలిస్తుంది. అయితే ఆ ధర్మం ఒక్కొక్కటే ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా నశించిపోతూ ఉంటే, ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసమని చెప్పినని అవతారములు ఎత్తటం జరుగుతుంది అని చెప్పినని పరమేశ్వరుడు మనకి చెప్పాడు. అదిగో ఆ సందర్భంగానే మానవుడు చాలా స్వార్థపూరితుడయ్యి, ఇహ స్వార్థంతో ఏ పని చేస్తున్నామా అనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా లేకుండా అటువంటి దుర్మార్గమైనటువంటి యొక్క క్రియలు జరుపుతూ జనులందరినీ కూడా బాధ పెడుతూ తన స్వార్థమే ముఖ్యంగా పెట్టుకొని అధర్మవర్తనుడై ఉన్నప్పుడు ఆ ధర్మం ఆగదు. ధర్మం దానిపైన అది చేసుకుపోతుంది. అంతిమంగా ధర్మమే జయించాలి, ధర్మమే జయించి తీరుతుంది. అందుకు ఆ పరబ్రహ్మ ఉన్నాడే, ఆ పరబ్రహ్మ ఈ అవతారములు ఎత్తుతాడు. అదిగో సరిగా అందులో ఈ కృష్ణావతారం అనేటువంటిది ప్రేమైకమూర్తి ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించినటువంటి యొక్క లీలామానుష విగ్రహుడు శ్రీకృష్ణుడు. శ్రావణ బహుళ అష్టమి నాడు ఈ శ్రీకృష్ణ జననం జరిగింది. ఇది 5000 సంవత్సరాలకి పూర్వం ద్వాపరయుగం మధ్యకాలంలో ఇటువంటి అధికార మదాంధులైనటువంటి ఆ రాజులు ఉన్నారే, వాళ్ళు బాగా స్వార్థపూరితంగా ఉండేటప్పటికీ దాన్ని ఒక మంచి మార్గంలో పెట్టి ధర్మానికి విజయం చేకూర్చడం కోసమని చెప్పనని శ్రీకృష్ణావతారం మనకి వచ్చింది. శ్రీకృష్ణుడు దేవతలందరినీ కూడా ఈ భూలోకంలో జన్మించమని చెప్పనని అన్నాడు. దేవకీదేవి 7వ గర్భంగా ఆయన ఒక శిశువుని ప్రవేశపెట్టి ఆ రేపళ్ళలో ఉండేటువంటి యొక్క ఈ శిశువుని తీసుకెళ్ళి రేపళ్ళలో ఉండే రోహిణి గర్భంలో ఉంచమని చెప్పని అన్నాడు. అసలు ఈ రేపళ్ళు ఏమిటి, రోహిణి గర్భం ఏమిటి, ఇదంతా ఏంటంటే దేవకి వసుదేవులు కంసుని యొక్క చెల్లెలు దేవకి చాలా ఆనందంగా ఎంతో ఆర్భాటంగా వివాహం చేశాడు కంసుడు. వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తున్నాడు, వసుదేవుడితోటి ఆ రథం మీద పంపిస్తూ ఉన్నాడు, చాలా వైభవంగా చేశాడు. అయితే ఒక అశరీరవాణి పలికింది, ఈ దేవకీదేవి గర్భంలో పుట్టేటువంటి అష్టమ గర్భం ఉందే, వాడి వలన నీ మరణం ఉంది అని చెప్పునని. అప్పుడు కంసుడికి రాక్షసత్వం కదా, ఆలోచన జ్ఞానం తక్కువ ఉంటుంది. ఆలోచన జ్ఞానం తక్కువ ఉండి వెంటనే దుర్మార్గాన్ని ఆలోచిస్తారు రాక్షసత్వం కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఆ రాక్షసత్వం వాళ్ళు ఎప్పుడూ ఉన్నదే, బాగా ప్రజ్వలింది. ప్రజ్వలిల్లి అసలు వాళ్ళ ఇద్దరిని చంపడానికి అనుకుని, ఎంత వైభవంగా వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తున్నటువంటి ప్రేమ కూడా అది కాస్త పూర్తిగా నశించి రాక్షసత్వం కలిగి ఆ దాంట్లో చెల్లెల్ని బావగారిని కూడా వాళ్ళు చెల్లెల్ని సంహరించడానికి అతను సిద్ధపడ్డాడు. అప్పుడు అందరూ కూడా నచ్చ చెప్పారు, వసుదేవుడు కూడా చెప్పాడు, నాయనా మా అష్టమ గర్భం కదా నీకు మరణం ఇచ్చేది అనేటువంటిది, కనుక మేము మా పిల్లలందరినీ పుట్టంగానే నీకు ఇచ్చేస్తాం, అందువలన నీకు ఏ బాధ ఉండదు అని ఒక ఒడంబడికి వచ్చారు. అందుకోసమని చెప్పినని
వాళ్ళకి కలిగినటువంటి యొక్క సంతానం అంతా కూడా ఈ కంసుడికి ఇవ్వటం, వాళ్ళ ఆ శిశువుని పైకి ఎత్తడం, కింద కత్తితోటి దాన్ని సంహరించటం ఇదిగా పెట్టుకుని, నాకు అప్పుడు నా ప్రాణానికి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. అది అక్కడ ఉండేటువంటి యొక్క విశేషం. దానికి వాడేం చేశాడంటే, వీళ్ళు మీరు బయట ఉండటానికి వీల్లేదు, బయట ఉంటే మీకు కలిగినటువంటి ఒక సంతానాన్ని అదే సంతానం నాకు ఇస్తారో ఏమిటో నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని చెరసాలలోనే బంధిస్తాను అని చెప్పినని చెరసాలలో బంధించాడు దేవకి వసుదేవుణ్ణి కంసుడు. అప్పుడు కూడా వాళ్ళకి కలిగినటువంటి సంతానం ఈ కంసుడికి ఇవ్వటం, ఆ హరిని స్మరించుకోవటం, అందుకంటే వాళ్ళకి మార్గమేమి కనపడలా. అది అలా జరుగుతూ ఉంది. 7వ గర్భం దాల్చింది ఈ దేవకి. ఆ 7వ గర్భంలో పుట్టినటువంటి యొక్క ఆ శిశువు ఉందే, ఆ శిశువుని ఆ మాయని ఆజ్ఞాపించడం జరిగింది పరమాత్మ. ఈ 7వ గర్భంలో ఉండేటువంటి ఆ శిశువుని తీసుకెళ్ళి రోహిణికి ఇమ్మనమని చెప్పనని అన్నాడు. రోహిణి గర్భంలో పెట్టాడు 7వ శిశువుని. మళ్ళా ఆ మాయే యశోదా గర్భంలో ప్రవేశించింది. ఇక్కడ తాను అష్టమ గర్భంగా దేవకీదేవికి ప్రవేశించాడు. అది వరుస 7వ గర్భంగా మాయే గర్భంగా ఉండే దాల్చినటువంటి దేవకి పుట్టిన ఒక శిశువుని రోహిణికి గర్భంలో ప్రవేశపెట్టారు. ఈయన అదే మాయ ఆ యశోదాదేవి గర్భంలో ప్రవేశించమన్నాడు. తను దేవకీదేవికి అష్టమ గర్భంగా ప్రవేశించాడు. ఇది ఇలా జరిగింది. తర్వాత ఆ అష్టమ గర్భం బయటికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. శిశువు ఎంతో వెలుగుతోటి వచ్చాడు. మాయను జయించినటువంటి యొక్క మహనీయుడు కదా ఆ, కాబట్టి ఆ మాయ ఆయన ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటుంది. అదే లీలామానుష విగ్రహం శ్రీకృష్ణుడిది. ఆయన పుట్టే సమయానికి అర్ధరాత్రి 12 దాటింది. అందరూ కూడా నిద్రావస్థలోకి జారుకున్నారు అక్కడ ఉండేటువంటి కాపలాదారులందరూ కూడా. అప్పుడు ఆయన ఆ వసుదేవుడికి చెప్తాడు, నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవికి పక్కన పడుకోబెట్టమన్నాడు. యశోదకు కలిగినటువంటి యొక్క ఆ పిల్ల ఉన్నదే, దాన్ని తీసుకొచ్చి ఈ దేవకీదేవికి పక్కన పడుకోబెట్టమని చెప్పని అన్నాడు. అప్పటికేమిటి, అష్టమ గర్భం ఇదిగో ఈ యశోదకు కలిగినటువంటి మాయ, ఆవిడ వచ్చింది ఇక్కడికి. రోహిణికి ఆ కుమారుడు కలిగాడు ముందరగానే. ఇది ఆయన చెప్పినటువంటి విశేషం. ఆ వసుదేవుడు ఆ శ్రీకృష్ణుడు జననం జరిగితే అర్ధరాత్రి 12 గంటలకి ఎంతో ఆనందపరవశుడైపోయినట్ట. ఆ చూస్తే ఆ వెలుగుని ఆ తేజస్సుని చూసేటప్పటికీ, ఆహా నా భాగ్యం నిజంగా ఎంత భాగ్యమో, ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఇక్కడ వెలిశాడు, ఆ పరమాత్మే ఆ భగవంతుడే ఇక్కడ రూపం దాల్చాడు నాకు కలిగాడు అనేటువంటి ఆనందాన్ని పొందట ఆ వసుదేవుడు. అప్పుడే ఆయన అందరికీ కూడా నమస్కారం చేసుకొని ఆయన మరి స్నానం చేయడు చేయలేకపోయాడు. చెరసాల్లో ఉన్నాడు కదా, అందుకని ఆ ఒంట్లో నుంచి వచ్చినటువంటి యొక్క ఆనందం ఉందే, ఆ ఆనందంలోనే ఆనందంతో ఆయన స్నానం చేసేట. తాదక్షిణత ఉపదధాదే తేజస్విన్ నీరాపహం అన్నది వేదం. అంటే ఈ కుడి చేతిలో తేజస్సు ఎక్కువగా ఉంటుంది మనకి, దీంట్లో కూడా నీళ్లు ఉంటాయి. అంటే ఈ కుడి చేతిని ఒక్క మాట మనం పయనించి కింద దాకా 3 మాటలు మనం అనుకుంటే స్నానం చేసినట్టే.
అంటే రోజు అట్లా చేయమని కాదు, ఎవరైతే అసలు లేవనైన పరిస్థితిలో ఉండి స్నానం కూడా చేయటానికి అవకాశము లేనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు తాదక్షిణత ఉపదధాతి తేజస్విన్ నీరాపహ, కుడి చేతి దక్షిణ హస్తం అంటే కుడి చేతితోటి ఆ యొక్క నీళ్ళని ఇలా మనం 4 మాటలు 3 మాటలు అనుకుంటే స్నానం చేసినట్టే. ఆయన అలా కూడా కాకుండా ఆ సంతోషంతో కలిగినటువంటి యొక్క ఆనంద భాష్పములు ఉన్నాయే దాంతో స్నానం చేసేట వసుదేవుడు శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు. ఇంకా ఏమన్నాడు అక్కడ వాడు, ఏమనుకున్నాడంటే మనస్సులోనే ఆ ఒక సంకల్పం చేసేట, మనం మొక్కులు మొక్కుకుంటాం కదా, ఆపద్బాంధవుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనం మొక్కులు మొక్కుకుంటాం. ఏమని, ఇదిగో నాయన ఈ ఆపదల్లోంచి మన మమ్మల్ని కాపాడావు, నీ కొండ దగ్గరికి వస్తాను, నీ దర్శనం చేసుకుంటాను, నీకేదో కళ్యాణం చేయిస్తాను, లేకపోతే నేను ఇంకో సేవలు చేస్తాను అని మొక్కుకుంటాం మనం. అంటే అది మన కృతజ్ఞతా భావం అన్నమాట. అంటే ఆ నేను నీ స్మరణ నేను ఎప్పుడు కూడా చేసుకుంటూనే ఉంటాను, అన్యథా శరణం నాస్తిత్వమే శరణం మమ, నువ్వే నాకు శరణమయ్యా అని చెప్పుకునేటువంటి యొక్క భావన ఆ మొక్కుబడులు. అంటే పందీరిపోయింది కదా అని చెప్పని కృతజ్ఞుడి యొక్క లక్షణాలు కాకుండా కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడు కూడా నీ స్మరణే చేసుకుంటూ ఉంటాను అని భగవంతునికి మనం చెప్పుకునేటువంటిది, ఆయన్ని స్మరించుకుంటూ నువ్వే తప్ప ఇతప్పరం వెరుగా, నువ్వు తప్పితే నాకు ఇంకెవరూ లేరయ్యా అని మనసా వాచ కర్మణ ఆయనకి తెలుసు మన మనసు ఎట్లాంటిదో. అయినా మనం ఆ స్వామికి మనం తెలియపరుచుకొని ఆ కృష్ణ పరమాత్మ వెంకటేశ్వరులని ఎందుకు అంటున్నామంటే వెంకటేశ్వర స్వామే కలియుగంలో మనకి ద్వాపరంలో శ్రీకృష్ణుడు అయితే కలియుగంలో వెంకటేశ్వరులు ఇద్దరు ఒకటే. అందుకే అక్కడ యశోద అయితే ఇక్కడ ఒకడు మాత. అందుకని అన్నమయ్య రాసినటువంటి కీర్తనలో కూడా చివరిగా వెంకటేశ్వర ముద్ర వేస్తాడు కానీ ఆయన చాలా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడికి అభేదం రామచంద్రుడికి. రామచంద్రుడు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలో వెంకట నాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అందుకని ఆయన అలాంటి రచనలు కూడా మనకు అందించాడు. అసలు ఆయన ఏం చేశాడని మొక్కుకున్నాడంటే మానసికంగా ఆయన కూడా మొక్కుకున్నట్ట వసుదేవుడు కృష్ణుడు పుట్టినప్పుడు. ఏమని, 1000 గోవుల్ని నేను బ్రాహ్మణోత్తములకి దానం చేస్తాను అని చెప్పినని. అంటే బ్రాహ్మణోత్తములు అంటే అక్కడ వేదమే, వేదం చదివినటువంటి బ్రాహ్మణోత్తములు. వేదం వాళ్ళ ముఖత అవి శ్రవణం మననం ఉచ్చరించబడుతూ ఉంటుంది. శ్రవణం ద్వారా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ వేదముల్ని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటే వేద ఘోష వినపడుతూ ఉంటే ఆ వేదమే సర్వ శుభాల్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి అటువంటి వారికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరు, వేదవాద్యుడు అంటే వేదముల చేత నుతింపబడినటువంటి వాడు. అతనికి వేదానికి ఏమి తేడా ఏం లేదు, వేదవాక్కులే ఆయన స్వరూపం. శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ అంటే వేదవాక్కులే, శ్రీకృష్ణుడు అంటే వేదవాక్కులే, వేదవాక్కు స్వరూపుడే ఆయన. కనుక ఆ వసుదేవుడు ఉన్నాడే ఆ కృష్ణ జననం అప్పుడు స్నానమేమో అశ్రుధారలతోటి చేశాడు. తర్వాత ఆ ఒక మొక్కుబడి కూడా అనుకున్నట్ట మనసులో ఆనందమైంది, ఆహా ఇటువంటి పుత్రుడు పరబ్రహ్మ స్వరూపుడే నాకు కలిగాడు కాబట్టి నేను 1000 గోవుల్ని తర్వాత సమర్పిస్తాను అని మానసికంగా అనుకున్నట్ట. అది గొప్పతనం. ఎందుకని, ఆ గోమాత యొక్క విశిష్టత అటువంటిది. అందుకని మనలో గోదానం చేస్తారు చాలా వాటిల్లో. దేనికైనా ఒక పుణ్యం సంపాదించాలంటే గోదానం గొప్పది. అందుకోసమే భాగవతంలో మనకి పోతన్ గారు చక్కగా అందించాడు దాన్ని ఒక పద్య రూపంతో ఆయన మనకి చాలా విశదంగా ఒక శ్లోకం మనకి అందించాడు ఆయన. ఏమని, ఈ వసుదేవుడు శ్రీకృష్ణ జననం జరిగినప్పుడు 1000 గోవుల్ని నేను దానం చేసుకుంటాను అని మానసికంగా ఆయన సంకల్పం చేసుకుని నమస్కారం చేసుకున్నాడు ఆ వేదమాతకి.
వేద పురుషునికి ఆ వేద పురుషుడే కృష్ణుడు నమస్కారం చేసుకున్నాడు 1000 గోవులకి ఇస్తాను అని చెప్పని. అసలు ఈ వసుదేవుడు వీరిద్దరూ కూడా వీళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని చెప్పని దేవకి వసుదేవులది అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ దేవకి వసుదేవులు అంటే పూర్వం స్వయంభువ మన్వంతరంలో పృశ్ని అనే మహాపతివ్రతగా పుట్టింది ఈవిడ. పృశ్ని అనే మహాపతివ్రత. ఆ మహాపతివ్రతకి వసుదేవుడు అనేటువంటి సూతపుడు అనే ప్రజాపతి. వసుదేవుని యొక్క పూర్వజన్మ సూతపుడు అనేటువంటి ఒక ప్రజాపతి. ఈ మహాపతివ్రత పృశ్ని దేవకి అనేవిడ పృశ్ని. వీళ్ళకి బ్రహ్మదేవుడు ప్రేరణతోటి వీళ్ళిద్దరూ కూడా చాలా ఘోరమైనటువంటి యొక్క తపస్సు చేశారు. నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఎవరు ఈ సుతపుడు పృశ్ని వీరిరువురు కూడా బాగా నిష్టతోటి బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఆ గాలి వాన ఎండ మంచు ఇవన్నీ కూడా లెక్క చేయకుండా తపస్సు చేశారు ఈ సుతపుడు పృశ్ని అనేటువంటి వారు ఇరువురు కూడా. అలా 12,000 సంవత్సరాలు గడిస్తే అప్పుడు చాలా ప్రకాశమానంగా వాళ్ళ యొక్క రూపాలు వెళ్ళిపోయినాయి. పృశ్ని సుతపుడు వీళ్ళిద్దరి యొక్క ఆ జప మహత్యం వలన వారు ఆ విధంగా ప్రకాశమానంగా ఉన్నారు. అందువలన ఆ స్నీ వాళ్ళు మీకు బిడ్డలు లేరు కాబట్టి సంతానాభిలాషులై బిడ్డలు కావాలి అని చెప్పనని వరం అడిగారు వాళ్ళు ఆ పరమాత్మని. వరం అడిగితే అప్పుడు ఆయన కుమారుడుగా మీకు జన్మిస్తాను అని చెప్పనని ఆయన వాగ్దానం చేశాడు ఆ పరమాత్మ. ఆ మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడు పేరేం పెట్టినారంటే పృశ్ని గర్భుడు అని పేరు వచ్చింది ఆ పరమాత్మ. వాళ్ళిద్దరికీ కలిగినటువంటి పృశ్ని గర్భుడు. రెండవ జన్మలో అదితి కశ్యపుడు అనే పేర్లతో ప్రఖ్యాతమైనటువంటి యొక్క దంపతులుగా జన్మించారు వీళ్ళే. ఎవరు? పృశ్ని సుతపుడు. పృశ్ని సుతపుడు అనేటువంటి వారిరువురు కూడా వాళ్ళు బాగా అనుష్ఠానం జపం చేస్తే ఆ జపంలో చాలా 12 సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళకి సంతానం లేదు కాబట్టి సంతానం ఇస్తానని చెప్పినటువంటి వాడు వాళ్ళిద్దరికీ కూడా మొట్టమొదటిగా పుట్టినటువంటి సంతానం పృశ్ని గర్భుడు అనే సంతానం కలిగింది. అక్కడికి ఆ జన్మ అయిపోయింది. తర్వాత వాళ్ళే రెండవ జన్మలో అదితి కశ్యపుడు అనేటువంటి యొక్క పేర్లతోటి చాలా ప్రఖ్యాతమైనటువంటి యొక్క దంపతులు అందరికీ తెలిసినటువంటిదే. వాళ్ళు అప్పుడు ఆ పొట్టివాడి యొక్క రూపంలో వామనుడు అనే పేరుతోటి జన్మించాడు ఈయన. అప్పుడు ఇంద్రుడు అన్నగారుగా కూడా ఉన్నాడు. వామనుడు ఆ విధంగా అవతరించాడు. మొట్టమొదటిగా పృశ్ని గర్భుడు, తర్వాత వామనుడు, తర్వాత మూడవ జన్మలో ఈ ఇచ్చినటువంటి యొక్క ప్రకారం మీకు ఇంకా ఎప్పటికీ కూడా జన్మ లేదు ఆయనకి ఈ కృష్ణ పరమాత్మగా అవతరించాడు. ఇది మనకి భాగవతంలో పోతన గారు చెప్పినటువంటి యొక్క ఆ వృత్తాంతం అన్నమాట. వాళ్ళిద్దరి యొక్క వృత్తాంతం మనకి ఆ విధంగా తెలియజెప్పడం జరిగింది. శిశువుని తీసుకుని నెత్తిన పెట్టుకొని అలా యమునా నదిని దాటి వెడుతూ ఉన్నాడు. చాలా ఉప్పొంగిపోయి ఉంటుంది ఉన్నది ఆ యమునా నది. ఎక్కడా దారి మార్గం కనపట్టలేదు. ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ యమునా నది మార్గం ఇచ్చింది. సుగమం అయిపోయింది ఆ వసుదేవుడికి. ఈ నదిని దాటి అవతలికి వెళ్ళి నందగోకులంలోకి ప్రవేశించాడు. అందరూ కూడా సుషుప్త్యావస్థలో ఉన్నారు, నిద్రావస్థలో ఉన్నారు. ఆయన సరాసరి నేరుగా ఆ యశోదాదేవి గదిలోకి వెళ్ళాడు. వెళ్ళి ఈ శిశువుని యశోదకి పక్కన పడుకోబెట్టి యశోదకి కలిగినటువంటి యొక్క సంతానం నా ఆడపిల్లను తీసుకొని ఎవరికీ తెలియకుండా ఏమి నిశ్శబ్దమైనటువంటి యొక్క వాతావరణంలో ఆయన వచ్చేసాడు.
ఆ శిశువుని తీసుకుని దేవకి కూడా తెలియకుండా ఆవిడ మంచంలో ఈ పడుకోబెట్టాడు. చెవ్వు మనకి కేక వేసింది, మాయాశక్తేగా మరి ఆ పడుకోబెట్టినటువంటి యొక్క శిశువుందే కేక వేసింది. అప్పుడు అందరూ కూడా నిద్ర మేల్కొన్నారు. ఏమైంది అంటే ఈ కేక కొడితే ఓహో సంతానంగా అష్టమ గర్భం కలిగింది అని తెలిసింది. ఈ కాపలాదారులందరూ కూడా తీసుకుని ఆ శిశువుని తీసుకున్నారు. కంసుడికి వారికి వర్తమానం పంపించారు. కంసుడు రానే వచ్చాడు. యథాప్రకారంగా ఆయన్ని పైకి ఎగరేశాడు, కత్తి పట్టుకున్నాడు. ఎగరేసింది మళ్ళీ కిందకి వస్తే యథాప్రకారంగా జరుగుతుంది అని చెప్పనని, కానీ రాలా ఆ శిశువు. అట్నుంచి అటే ఆకాశం వైపు వెళ్ళిపోయింది, గగనతలం మీదకి వెళ్ళిపోయి అక్కడ నుంచి హెచ్చరిక చేసింది. ఓరి పిచ్చివాడా, అధర్మం అనేటువంటిది ఎప్పుడూ జయిస్తుంది అని మాత్రం అనుకోబోక, ఆశలు రేకెత్తిస్తుంది. అధర్మం మనకి నేనే జయిస్తాను, అధర్మంతో పెడితే నువ్వు జయించబడతావు, నీకేం భయం లేదు అనేటువంటి యొక్క ఆశని మాత్రమే కలిగిస్తుంది. అది శాంతం నిలవదు, ఎప్పటికైనా సరే ధర్మం జయిస్తుంది అని చెప్పే విధంగా పైకి నుంచి వెళ్ళి, ఓరి పిచ్చివాడా, నిన్ను సంహరించడానికి దేవకీదేవికి అష్టమ గర్భంలో కలిగినటువంటి వాడు వేరే చోట పెరుగుతూనే ఉన్నాడు, ఆ సమయం వచ్చేటప్పటికీ నీకు మరణం తప్పదు అని హెచ్చరించి, ఇప్పటికైనా నీ యొక్క గుణాన్ని మార్చుకో మంచిది అని హెచ్చరిక చేస్తూ, ధర్మం విజయం కలుగుతుంది, ధర్మానికి ఎప్పుడూ విజయం లభిస్తుంది అని, అధర్మం ఎప్పుడూ కూడా నాశనం అవుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా సరే నాశనం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పి ఆ మాయ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వీడికి ఒక విధమైనటువంటి ఇది జరిగింది. ఎక్కడో పెరుగుతున్నాడని చెప్పి నేను అనుకున్నాం, మనకి కళ్ళు కప్పి ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నది, ఈ అష్టమ గర్భం ఇదే, ఈ అష్టమ గర్భాన్ని మన వాళ్ళందరూ జాగరూకతతో ఉండి తీసుకున్నాడు, ఇంక మరి ఇంకెక్కడ పెరుగుతాడు, ఇందులో ఏదో మోసం ఉంది అని చెప్పి అనుకుని అక్కడి నుంచి దుర్మార్గం అంటే ఎలా ఉంటుందో, అసలు శ్రీకృష్ణుడు ఎందుకు అవతరించాడో అనేటువంటిది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఆ కంసుడు చూడండి, మరి వాడు రాక్షస ప్రవృత్తి కదా, ఆ రాక్షస ప్రవృత్తి వలన కంసుడు ఏం చేశాడంటే ఆ వాడి రాజ్యంలో ఉండేటువంటి యొక్క శిశువులందరినీ కూడా చంపేయమన్నాడు. ఎంత భ్రూణ హత్యో మీరు చూడండి, ఎంత హత్య, శిశువుల్ని కనికరం లేకుండా వాడి రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరి శిశువులందరినీ కూడా సంహరించమన్నాడు. ఎందుకని వాడి ప్రాణం ఎవరు తీస్తాడో తెలియదు, ఇక్కడ నుంచి ఈ అష్టమ గర్భం బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా పెరుగుతున్నాడేమో అనేటువంటి యొక్క అనుమానం వాడికి కలిగింది. అసలు మొత్తం రాజ్యంలో ఉండే ఈ శిశువులు ఇప్పుడు ఈ వాళ్ళు పుట్టినటువంటి యొక్క శిశువులు అందరినీ కూడా తెలుసుకొని వాళ్ళని సంహరించేస్తే ఇక వాడికి మరణం ఉండదు కదా అని చెప్పనని ఒక దురాలోచన, పిచ్చి ఆలోచన, దుర్మార్గమైనటువంటి యొక్క ఆలోచన, నికృష్టమైనటువంటి ఆలోచన వాడికి కలిగింది. ఇంతకంటే అధర్మం ఏం కావాలి, మరి అధర్మానికి పరాకాష్ట అదే రాక్షసత్వం. ప్రతి మనిషిలో కూడా రాక్షసత్వం ఉంటుంది, పశుతత్వం ఉంటుంది. పశుతత్వాన్ని పోగొట్టి రాక్షసత్వాన్ని అణచివేసేసేటువంటి వాడు అది మహాశక్తి, మహాశక్తి స్వరూపుడే కృష్ణ పరమాత్మ. అందుకనే కృష్ణం వందే జగద్గురు అన్నాం, అందుకు అవతరించాడు ఆయన, ధర్మ సంస్థాపన కోసం అవతరించాడు. ఇదిగో ఇటువంటి విపరీతమైనటువంటి దుర్మార్గమైనటువంటి యొక్క ఆలోచనలు కలిగినటువంటి కంసుణ్ణి సంహరించాలి. అధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి వాడు చాలామంది ఉంటే అందులో ముఖ్యుడైనటువంటి వాడు ఈ కంసుడు. కాబట్టి కంసుణ్ణి సంహరించడానికి ఆయన అవతరించాడు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం కృష్ణ పరమాత్మ అవతరించాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత అక్కడ రోహిణీ గర్భానికి బలరాముడు
బలముగా పుష్టిగా తేజస్సుగా ఉన్నాడు కాబట్టి గర్గ మహాముని వాళ్ళకి ఇప్పుడు ఏ విధంగా అయితే మరి వశిష్ఠ మహర్షి వారు ఆ సూర్యవంశపు రాజులకి ఆయన ఏ విధంగా గురువుగారుగా ఉన్నాడో వాళ్ళ ఇంటి బ్రహ్మగా ఉన్నాడో ఇక్కడ గర్గ మహర్షి వారు ఈ నందగోకులంలో ఉండేటువంటి నందుడికి ఆయన ఆస్థానంలో ఆయన వాళ్ళ గృహానికి ఆయన బ్రహ్మగారు వారిని మర్యాద చేసి పాదపూజ చేసి అయ్యా ఇదిగో ఈ పిల్లలకి నామకరణం చేయండి అని చెప్పి అడిగారు. అడిగితే వారు బలంగా పుష్టిగా తేజస్సుగా ఉన్నాడు కాబట్టి వీడికి బలరాముడు అని పేరు పెట్టండి అని చెప్పి అన్నాడు. లీలామానుష విగ్రహుడు చూస్తేనే కనపడిపోతుంది, 14 భువనాలని తన కుక్షిలో ఉంచుకున్నటువంటి యొక్క మహనీయుడు, ముళ్ళు అన్ని లోకాలని పాలించేటువంటి యొక్క మహానుభావుడు, కళ్ళు మూసుకుంటే లోకాలన్నీ కూడా చీకటైపోతాయి, అటువంటి కృష్ణ ఆ పేరు కలిగినటువంటి ఆ శిశువుకి ఈయనకి కృష్ణుడు అని చెప్పనని పేరు పెట్టమన్నాడు. ఎందుకంటే అందరినీ కూడా సమ్మోహనపరిచి ఆకర్షించేటువంటి యొక్క ఈ దేవకి నందనుకున్నాడే కృష్ణుడు అని మనం పేరు పెట్టుకుందాం అని అన్నాడు. ప్రతి అవతారానికి కూడా 16 సంవత్సరాలు లీలలు కనపడతాయి. ప్రతి అవతారానికి మొదటి 16 సంవత్సరాలు లీలలు కనపడతాయి, తర్వాత 16 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాల వరకు కూడా మహిమలు మనకి కనపడుతూ ఉంటాయి, తర్వాత అక్కడ నుంచి 35 నుంచి సుమారు 75 సంవత్సరాల వరకు కూడా వారు బోధ చేస్తూ ఉంటారు, ప్రబోధలు ఉంటాయి, అవి విని ఆ ధర్మం వైపుగా నడుచుకోవాలి అని వారి బోధలు ఉంటాయి. ఇదే పద్ధతిలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకి దర్శనమిస్తాడు. మొట్టమొదటి 16 సంవత్సరాల లోపే ఆయన యొక్క లీలలన్నీ కూడా మనకి తెలిసినాయి. చిన్నప్పుడే శిశువుగా ఉన్నప్పటి నుంచి 16 సంవత్సరాలు వచ్చే లోపే ఆయన మనకి అవతారం యొక్క లక్షణంగా లీలలన్నీ కూడా మనకి కనిపింపజేశాడు. తర్వాత ఆయన 35 సంవత్సరాల వరకు కూడా 16 నుంచి 35 వరకు ఆయన మహిమలన్నీ కూడా మనకు కనపరిచాడు. అక్కడ నుంచి 75 సంవత్సరాల వరకు బోధలన్నీ కూడా చేశాడు. అదే కృష్ణావతారంలో ఉండేటువంటి గొప్ప విశేషం. అదే ధర్మం ఆయన బోధించినటువంటిదే ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటున్నటువంటి వాళ్ళకి కలిపురుషుడి దగ్గరికి చేరర్రా అని ఆయన మనకి భగవద్గీతను అందించాడు. అర్జునుని నిమిత్తంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఆ బోధ మనకి చివరిలో బోధలు చేశాడు. చిన్నప్పుడు కొన్ని లీలలు కనిపించాడు మనకి, తర్వాత మహిమను చూపించాడు, అంతిమంగా ఆయన మనకి భగవద్గీత లాంటి ప్రబోధ గ్రంథాన్ని ఇచ్చాడు. మన గీత మార్చుకోవాలంటే భగవద్గీత మనం చదువుకుంటే ఆ ధర్మం ఏమిటో మనకు అర్థమవుతుంది, ఆ ధర్మం ప్రకారంగా మనం నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తే మనని ఆ ధర్మం కాపాడుతుంది అని మనకి కృష్ణ పరమాత్మ ఆ భగవద్గీతను ప్రసాదించాడు. అదిగో అటువంటి అవతార పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణులో ఆయన ఇప్పుడు మనం మొదటి 16 సంవత్సరాలు లీలలు అని చెప్పి అనుకున్నాం. అయితే ఆ లీలలు ఏదో ఒకటి రెండు, శ్రీకృష్ణ పరమాత్మ ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి కృష్ణ జయంతి, జన్మాష్టమి, అష్టమి అంటే 8వది, ఆ 8 అంటే ఆ సంఖ్యకి కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి మనం చెప్పుకుందాం ఇప్పుడే. ఇప్పుడు బాల్య లీలల గురించి చెప్పుకుందాం. శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలు, ఆయన కంసుడిచే ఒక పోతన అనేటువంటి ఒక రాక్షసి పంపబడింది. పోతన అది ఏ విధంగానైనా సరే ఇదిగో ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ నందగోకులంలో పెరుగుతున్నాడు, యశోదానందుల దగ్గర పెరుగుతున్నాడు, వీడే అష్టమగర్భం దేవకీదేవికి ఇక్కడ పెరుగుతున్నాడు అనేటువంటి అనుమానం కంసుడికి కలిగింది. కంసుడికి కలిగి ఇది ఎలాగైనా సరే ఆ బాలుణ్ణి
సంహరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతోమంది బలమైనటువంటి వ్యూహాన్ని పండేటువంటి రాక్షసుల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, అనేక మందిని పంపిస్తున్నాడు. ఎలాగైనా సరే ఆ బాలుణ్ణి సంహరించాలి అనేటువంటి యొక్క ఉద్దేశం చొప్పున ఒక రాక్షస స్త్రీని పంపించాడు. దాని పేరు పోతన. ఆ పోతన రాక్షసి వచ్చింది, నందగోకులంలో ప్రవేశించింది. ప్రవేశించి చక్కటి అమాయకమైనటువంటి ఒక వేషాన్ని ధరించింది. వాళ్ళకి రాక్షసులందరికీ కూడా కామరూపం ధరించేటువంటి ఒక శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం వాళ్ళు ధరించవచ్చు. అయితే అవతల వారు మహానిష్టాపరులయ్యి, మహా ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి వాళ్ళయ్యి, మహాతపోసంపన్నులైతే ఈ వీరి యొక్క అసలు రూపం వాళ్ళకి అర్థమవుతుంది. అది దాంట్లో ఉండే గొప్పతనం. ఆ పోతన ఈ నందగోకులం ప్రవేశించింది. ప్రవేశించి హావభావాలన్నీ కూడా ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళింది. ఆ యశోదా దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి బాలుడు చాలా బాగున్నాడు, ఎంత ముచ్చటగా ఉన్నాడు, నీ ఎంత అదృష్టవంతురాలు అమ్మా, నువ్వు యశోదాదేవి అని ఏదో ప్రేమ మాటలన్నీ కూడా వలకపోసి చెప్పింది. బాలుడు ఇతను ఏడు ఇంకా పాలు బాగా ఇవ్వాలి, ఈ పిల్లవాడు బాగా చక్కగా బలంగా బలిష్టంగా ఎదగాలి అని ఏవోవో చెప్పుకుంటూ వచ్చింది. ఆ గదిలోకి వెళ్ళింది. ఎప్పుడైతే ఆ మాట వరసల్లో ఏదో లోపల పని మీదుగా ఈ యశోద పెడితే ఆ బాలుణ్ణి చేత్తోకి ఒడిలోకి తీసుకుని స్థాన స్తన్యాన్ని బాలుడికి ఇచ్చింది. లీలా మానుష విగ్రహుడు పరమాత్మ. పరమాత్మ ఎంత వయసులో ఉంటే ఆయనకి తెలియదా? ఆయనకు అన్నీ తెలిసినటువంటి వాడు. ఆయన ఇదిగో ఈ కంసుడు సంహరించడానికి ఇదిగో ఈ పోతనని పంపించేవాడు అని చెప్పని మాయని జయించినటువంటి వాడు కదా. మాయను జయించినటువంటి వాడికి మనస్సు స్థిరంగా ఉంటుంది. ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా మనస్సు స్థిరంగా ఉంచుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని త్యాగరాజస్వామి మనకి మనసు స్వాధీనమైన ఆ గణునికి మరివేర మంత్రతంత్రములేలా అన్నాడు. చూడండి ఎంత హయ్యెస్ట్ అంటే ఆ ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని మనకి చెప్పాడు. మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరివేరే మంత్రతంత్రములేలా అని చెప్పని అన్నాడు. అంటే ఆ మనస్సు స్వాధీనంలో కనుక ఉంచుకుంటే వాడికి వేరే విధమైనటువంటి యొక్క మంత్రతంత్రాలు అక్కర్లేదు అని. అంటే అక్కర్లేదంటే అక్కర్లేదని కాదు, అతను ఆ స్థితికి పరాకాష్ట స్థితికి చెందాడు. ఆయనకు అన్నీ పరమాత్మతత్వంగానే కనపడతాయి అటువంటి వాడికి. ఆ స్థితిని కలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడు మనకి ఈ కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణుడి యొక్క జన్మాష్టమి ఈరోజు కాబట్టి ఆయన్ని తలుచుకుంటేనే మనకి ఆ ముక్తి మోక్షము లభిస్తుంది అని ఆయన విశేషాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా ఏమన్నాడు అన్నమయ్య కూడా చెప్పాడు మనకి కృష్ణుడి యొక్క విశేషాన్ని ఒక్క చిన్న చక్కటి పదంలో చెప్పాడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిదరనే మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే ఎటువంటి కీర్తన అండి! శ్రీకృష్ణుడి మీద అన్నమయ్య మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి యొక్క కీర్తన. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిదరని మహిమల దేవకీ సూతుడు. చేరి యశోదకు శిశువితడు అన్నాడు మళ్ళీ ఇంకో కీర్తనలో. అంటే చేరి ఎక్కడ చేరి? దేవకీ దగ్గర నుంచి ఈ చెరసాలలో నుంచి ఆ వసుదేవుడు తీసుకెళ్ళి నందగోకులానికి తీసుకెళ్తే ఆ యశోద దగ్గరికి చేరి అప్పుడు యశోదకి శిశువితడు అన్నాడు. ఎంత అర్థాన్ని చేరి అనేటువంటి పదంలో అన్నమయ్య మనకి అందించాడు. చేరి యశోదకు శిశువితడు అని మహానుభావులు వాళ్ళంతా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అటువంటి మహనీయుల్ని తలుచుకుంటేనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అన్నమయ్యని మనం తలుచుకోవాలి, త్యాగరాజస్వామిని తలుచుకోవాలి,
ముత్తుస్వామి దీక్షితుడి వారు బోరడిని కీర్తన లేచాడు కృష్ణుడి మీద. ఆయన అసలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జయదేవుడు భక్త జయదేవుడు దశమస్కంధంలో నుంచే ఎన్నో కీర్తనలు మనకి అయితే పైకి శృంగారంగా కనపడతాయి, కానీ దాని వెనకాల దాగినటువంటి యొక్క ఆధ్యాత్మిక జీవాత్మ పరమాత్మ తత్వాన్ని మనకి అందించినటువంటి వాడు జయదేవుడు. అది మనకి పైకి మాత్రం చాలా శృంగారంగా కనపడుతుంది, కానీ దాని వెనకాల దాగినటువంటి యొక్క అంతరార్థం మహానుభావులు పెద్దలైనటువంటి వాళ్ళు మహాపండితులు ఉపాసకులు చెబితే మనం వింటే దాని లోపల ఉన్న జీవాత్మ పరమాత్మ తత్వం ఐక్యత బ్రహ్మైక్యత విషయం మనకి తెలుస్తుంది. అటువంటి వాడు జయదేవుడు, జయదేవ మహాకవి. తర్వాత శ్రీకృష్ణ కర్ణామృతాన్ని మనకు అందించినటువంటి లీలాసుకుడు, లీలాసుకుడు మొట్టమొదటిగా ఆయన చరిత్ర చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. అటువంటి విచిత్ర చరిత్రలో నుంచి బయటపడి ఆ కృష్ణ భక్తుడు పరమకృష్ణ భక్తుడైనటువంటి వాడు లీలాసుకుడు శ్రీకృష్ణ కర్ణామృతాన్ని అందించాడు మనకి. ఇంకా గొప్పవాడు అసలు భక్తుల్లో గొప్ప వీడికంటే గొప్ప వాడికంప గొప్ప అని కాదు, అందరూ భక్తులే అందరూ గొప్పవారే. పరమ భాగవతోత్తముడు నారాయణ తీర్థులు వారు కృష్ణలీలా తరంగిణిని అందించారు. ఎటువంటి కీర్తనలు, ఎటువంటి తరంగాలు ఆ నారాయణ తీర్థులు వారు రాసినటువంటి తరంగాలు మనం కూచిపూడి వారందరూ కూడా ఆయన రాసినటువంటి దాంట్లో తీసుకొని ఎంతో నాట్యాన్ని అభినయిస్తూ ఉంటారు. నారాయణ తీర్థులు అంత గొప్పవాడు. కాశీలో ఉన్నప్పుడు ఆయన ఒక గదిలో ఉండి ఎక్కడికి బయటికి వెళ్లకుండా అక్కడే కూర్చుని ఆ కృష్ణ పదాలు పాడుకుంటూ ఉండేవాడు ఆయన. ఆ తరంగాలు ఆ శబ్దాలు గజ్జలకి సవ్వడయ్యిందిట. ఆ యువతలు ఉండి చూస్తూ ఉన్నారు లోపల ఏం చేస్తున్నాడు ఈ నారాయణ తీర్థులు అని చెప్పనని అనుకుని బయట వాడు చూస్తూ ఉన్నారట. ఆయన్ని లోపల ఆ గజ్జల సవ్వడి వినపడిందట వాడికి. అంటే ఆయన పాడుతున్నటువంటి నారాయణ తీర్థులు వారు పాడుతున్నటువంటి ఆ తరంగాలకి శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి అక్కడ విని ఆనందించి నృత్యం చేశాడు. అది కృష్ణతత్వానికి పరాకాష్ట నారాయణ తీర్థులు. నారాయణ తీర్థులు వారి జయంతి వచ్చినప్పుడు వాటి గురించి చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఒక కీర్తనలు మనకు అందించాడు. కాబట్టి అటువంటి కృష్ణ భక్తులు వీళ్ళంతా కూడా. చైతన్య మహాప్రభువు చాలా గొప్ప భక్తుడు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ కృష్ణాష్టమి రోజున భగవద్భక్తుల్ని మనం తలుచుకుంటే భగవంతుడు శ్రీకృష్ణుడు నన్ను తలుచుకున్నట్టేనని ఆయనే చెప్పాడు మనకి. అందువల్ల వారందరికీ కూడా కృష్ణ భక్తులందరినీ కూడా ఈ జన్మాష్టమి రోజున ఒక్క మాట మనం మనసారా నమస్కారం చేసుకుని వాళ్ళని ధ్యానించుకున్నాం. ఆ పూతన ప్రవేశించింది. ఆ స్తన్యాన్ని ఏ విధంగానైనా సరే ఇద్దాము అని చెప్పనని ప్రయత్నం చేసింది పూతన. ఆ కృష్ణుణ్ణి కృష్ణ పరమాత్మ దాన్ని గమనించగలిగినటువంటి వాడు. ఆయన లీలామానుష విగ్రహుడు కదా, అవి లో తీసుకొని ఆవిడ స్తన్యం ఇవ్వటానికి ప్రారంభించింది. అతను ఏం చేశాడు, ఆ పాలతో పాటుగా రక్తాన్ని కూడా పీల్చేశాడు మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు వయసు అంత శిశువుగా ఉన్నప్పుడు, అందుకనే మనం ఇందాక చెప్పుకున్నాం 16 సంవత్సరాల లోపు పరమాత్మ అవతార పురుషుడు, ఆయన లీలలన్నీ కూడా ప్రదర్శన చేస్తాడు. ఆ లీలల్లో ఇది పూతన అనేటువంటి యొక్క రాక్షసిని సంహరించడం అనేది ఒకటి. ఆ స్తన్యం ఇచ్చినప్పుడు అయ్యో ఈ బిడ్డ లోపల నుంచి బయటకు వచ్చింది యశోద, ఏది ఏది ఇక్కడ నా బిడ్డ ఏమైపోయినాడు ఏమిటి అని చెప్పిన చాలా కంగారు పడి ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఏమిటి అని చెప్పినని చూసింది. చూస్తే అదిగో ఆ పూతన ఒళ్ళో ఉన్నాడు. ఆ రక్తం అంతటిని కూడా పీల్చేశాడు. మరణించేటప్పటికీ మళ్ళా ఈ రాక్షసులకి వాళ్ళ పూర్వపు యొక్క ఆకారం వస్తుంది. అందువలన ఆ పూతన రక్తం అంతా పీల్చేటప్పటికీ ఎండిపోయి ప్రాణాలు కడగట్టేసేసి కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. అది పూతన. ఆ లీలని మనకు ఆ విధంగా చూపించాడు కృష్ణ పరమాత్మ. అయితే ఆవిడ శరీరం నుంచి సుగంధం వచ్చింది. ఇది ఏమిటి, దీనికి కారణం ఏమిటి అని అంటే ఆవిడికి కూడా మోక్షగతినిచ్చాడు.
కృష్ణ పరమాత్మ తనకి స్తన్యం ఇచ్చి తన్ని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఆయన ఒక మంచి స్థితిని కలిగించాడు, ముక్తిని కలిగించాడు. ఏమిటి దీంట్లో ఉండేటువంటి యొక్క ఆంతర్యం? దీనికి పూర్వగాథ ఏమైనా ఉందా అని చెప్పనంటే ఉన్నది. ఉన్నది కాబట్టి మనం ఆ పరమాత్మ యొక్క జన్మాష్టమి రోజున మనం ఆ కథని మనం చెప్పుకుంటున్నాం, శ్రీకృష్ణ జననం రోజున. ఈ పోతన అనేటువంటిది ఆవిడ ఆ రాక్షస స్త్రీ పూర్వం బలిచక్రవర్తి యొక్క కుమార్తె. ఆవిడెవరో కాదు, బలిచక్రవర్తి కుమార్తె. ఆవిడ పేరు రత్నావళి. చాలా చాలా మంచి స్థితిలోనే పెంచాడు బలిచక్రవర్తి. ఆవిడ కూడా కొంత ధార్మికంగానే ఉండేది, బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నావళి. వామనావతారంలో వామనుడు ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళటం, అది కథ మనకి తెలిసిందే. వామనావతారం విశేషాలు ఎప్పుడైనా చెప్పుకుందాం, ఇప్పుడు కాదు. ఆ రత్నావళి లోపల నుంచి ఓపల నుంచి వస్తున్నటువంటి బయటకు వస్తున్నటువంటి ఆ వామనుడిని చూసింది. రత్నావళి బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నావళి వామనావతారంలో వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి లోపల నుంచి బయటికి వస్తుండగా చూసింది. చూసి అనుకున్నదిట, ఆహాహా ఏమి తేజస్సు, ఏమి వర్చస్సు ఈ కుర్రవాడిలో, అసలు చూస్తే అలా నిలబడిపోయినాను నేను, ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు, ఆ బ్రహ్మవర్చస్సు కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది, బా ఎంత తేజం ఎంత తేజం. ఇదిగో ఇటువంటి వాడికి, ఇటువంటి వాడికి నేను నా స్తన్యాన్ని ఇచ్చి ఆ మాతృభావాన్ని చెందితే నా ఎంత భాగ్యమో. అసలు ఈయన తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళకి ఈ వామనుడికి ఆ స్తన్యం ఇచ్చినటువంటి ఆ మహాతల్లి, ఆ తల్లి ఎంత అదృష్టం చేసుకుందో, ఆవిడ జన్మే జన్మ, ఇంకోడ జన్మ ఏముంది అని అనుకున్నది రత్నావళి బలిచక్రవర్తి యొక్క కుమార్తె. వామనావతారంలో ఘట్టంలో ఇది వెంటనే తెలుసుకున్నది. లోపల బలిచక్రవర్తిని ఈయన 3 అడుగుల స్థలం అడిగాడని, ఒక అడుగుతోటి భూమి, ఒక అడుగుతోటి ఆకాశాన్ని బట్టి 3వది ఎక్కడ పెట్టమంటామని చెప్పి నేను అడిగాడని, ఆ 3వది నా శిరస్సునే ఉంచి ఇంకెక్కడ స్థలం లేదు కాబట్టి నా శిరస్సు మీద ఉంచవయ్యా అని బలిచక్రవర్తి, తన తండ్రి అయినటువంటి బలిచక్రవర్తి అడిగాడని, ఆ బలిచక్రవర్తి నెత్తిన పాదం పెట్టి అణగదొక్కాడు అని చెప్పనటువంటి వాడిని, ఆ వాడే ఈ వామనుడే ఇక్కడికి వచ్చాడు అని చెప్పనని తెలుసుకున్నది ఈ రత్నావళి బలిచక్రవర్తి కుమార్తె. వెంటనే ఆవిడలో మళ్ళా రాక్షసత్వం ప్రవేశించింది. నా తండ్రిని ఈ విధంగా ఆ శిరస్సు మీద పాదం పెట్టి అడుక్కి అణగదొక్కినటువంటి వాడు వీడు, ఎంత పొరపాటు పడ్డాం అనుకుంది. ఇందాకేమో అంత తేజస్సంపన్నుడు, ఎంతో అసలు ఆనందంగా ఉన్నాడు, ముద్దొస్తున్నాడు, అసలు ఆ రూపురేఖలు ఏమిటి, ఆ ముఖమును దాల్చినటువంటి యొక్క ఆ విభూతి రూపురేఖలు ఏమిటి, ఎంత ఆ బ్రహ్మవర్చస్సు కనపడుతోంది, వేద విద్యనంతటిని కూడా అవకోశన పట్టినటువంటి వాడులాగా ఉన్నాడు, దాంతో ముఖాన్ని వర్చస్సుగా ఉంది, చూస్తేనే చాలు ఆనందం అయిపోతుంది అందరికీ కూడా, ముఖ్యంగా నాకెంతో ఆనందం అయిపోతుంది. అటువంటి వాడికి తల్లిగా ఉండి, తల్లిగా ఉన్నారు ఏమైనా స్తన్యమైనా ఇచ్చి ఆ భాగ్యం పొందాలి కదా, పొందితే బాగా ఉంటుంది అన్న మానసికమైనటువంటి కోరికను వెలిపించుకుంది. వెంటనే ఇది తెలియంగానే తనలో మళ్ళా రాక్షసత్వం వచ్చి అదే వామనుణ్ణి చంపడానికి ప్రయత్నం చేసింది రత్నావళి బలిచక్రవర్తి కుమార్తె. అప్పుడు వెంటనే ఆయన చూశాడు. అందువలన ఇప్పుడు ఆవిడే పోతన అనేటువంటి యొక్క రాక్షసిగా అవతరించింది, ఇక్కడికి జన్మించింది. ఆవిడే కంసుడు ఈ నందగోకులానికి పంపించాడు. ఇది పూర్వగాథ, పోతనకి సంబంధించినటువంటిది. అందువలన ఆ పోతన మాయ వేషంలో, మంచి మామూలు వేషంలో వచ్చింది, ఆ రూపు దాల్చి వచ్చింది, బాలకృష్ణుడిని తీసుకుంది, ఆవిడ స్తన్యం ఇచ్చింది, ఆ కోరిక అక్కడికి తీరిపోయింది.
వామనావతారంలో మానసికంగా ఆవిడ కోరుకున్నటువంటి యొక్క కోరికను తీర్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. దుర్మార్గానికి దుర్మార్గమే, మంచికి మంచే. నువ్వేదో దుర్మార్గమైనటువంటి యొక్క పనులు, ఒక 100 పనులు దుర్మార్గమైనవి చేసి ఒక్క మంచి పని నేను చేస్తాను అని చెప్పినానంటే ఈ మంచి పనికి సరిపోయినటువంటి యొక్క ఫలితాన్ని నీకు ఇస్తాడు. దుర్మార్గమైన దానికి దుర్మార్గంగాను మనం అనుభవించాలి, రెండు కూడా విడివిడిగానే మనం అనుభవించాలి. అది మన భారతీయ విజ్ఞానం. అయితే పశ్చాత్తాపంతో దాన్ని కూడా ఆ చెడు పనులు చేసిన దాన్ని కూడా పశ్చాత్తాపంతో ఏ విధంగా మనం రూపు మాపుకోవాలో ఆ వేదాంత విషయాలు వేరు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఆ మొట్టమొదటిగా ఆవిడ అనుకున్నటువంటి యొక్క కోరిక ప్రకారం స్తన్యాన్ని ఇవ్వటానికి మనసులో ఆనందపడ్డది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూసి, వామనావతారాన్ని చూసి ఆ కోరికను తీర్చాడు. రాక్షసత్వంతో వామనునే సంహరించడానికి ప్రయత్నం చేసింది. ఈ జన్మలో దాని ఫలితంగా పోతని సంహరించాడు శ్రీకృష్ణుడు. ఎంత ధర్మం! ఒక్కొక్క కథ వెనకాల, ఒక్కొక్క గాథ వెనకాల, ఒక్కొక్క కృష్ణ లీల వెనకాల ఎటువంటి లీలల యొక్క వెనకాల ఎటువంటి ధర్మం ఉన్నది? ధర్మాన్ని అతిక్రమించి ఎప్పుడు వెళ్ళడు. అంటే అటువంటి ధర్మ పరిపాలనలో ఉండేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అని మనకి ఈ పూతనని సంహరించినటువంటి యొక్క సందర్భంలో కలిగినటువంటి సన్నివేశంలో మనకి అర్థమవుతుంది. అంటే కేవలము ధర్మ రక్షణ, ఆవిడ కోరికనే తీర్చాడు. వాళ్ళు ఆవిడ ఆయన తన్నే సంహరించాలనుకున్న వామనావతారంలో ఉన్నప్పుడు వామనునే సంహరిద్దాం అనుకున్నటువంటి యొక్క రాక్షసత్వానికి సంబంధించినటువంటి దాన్ని ఈ జన్మలో ఆవిడనే సంహరింపబడింది. ఆ రత్నావళే పోతనగా వస్తే ఆ పోతన్ని సంహరించాడు, రెండుని తీర్చాడు. ఆ కోరిక మానసికమైనటువంటి మంచి కోరికని తీర్చాడు, తన్నే సంహరించడానికి వచ్చింది అనేటువంటి యొక్క రాక్షసత్వాన్ని అణిచి పోతన్ని సంహరించాడు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి ఘట్టం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పోతన సంహారం గురించి మనం తెలుసుకునేటువంటిది. అంటే ఇక్కడ మనకి కృష్ణుడు తన యొక్క దివ్యత్వాన్ని పరోక్షంగా మనకి చూపించాడు. శ్రీకృష్ణుడు దివ్యత్వాన్ని పరోక్షంగా చూపించాడు. అలాగే కృష్ణుడు పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉంటే ఒక్కొక్కళ్ళింట్లో ఒక్కొక్క రకంగా వెళుతూ ఉండేవాడు. ఆ వెన్నని దొంగిలిస్తూ ఉండేవాడు, పాలు పెరుగు తాగుతూ ఉండేవాడు. ఇలా అనేక రకాలైనటువంటి లీలల్ని ఆయన మనకి చూపించాడు. అనేక రకాలైనటువంటి యొక్క లీలని చూపించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ లీలల్లో నుంచి మనం ఆ ఆధ్యాత్మికత ఏమిటి, దాని వెనకాల ఉండేటువంటిది ధర్మాన్ని శిశువుగా ఉన్నప్పటి నుంచే ఆ బాలకృష్ణుడి దగ్గర లీలల్లో నుంచే ఆ ధర్మ సంరక్షణ ఎలా చేశాడు, ధర్మాన్ని ఏ విధంగా నిలిపాడు అనేటువంటిది మనకి అడుగు అడుగున అడుగు అడుగున అర్థమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ తత్వంలో నుంచి. మనకి ఆయన చూపించినటువంటి ఆ మహిమల్లో నుంచి మనకు అర్థమవుతుంది, ఆయన చూపించినటువంటి లీలల్లో నుంచి మనకు అర్థమవుతుంది. అది కృష్ణ పరమాత్మ యొక్క తత్వం. చాలా గొప్ప విషయం. పూర్ణ పుణ్యావతారుడు శ్రీకృష్ణ పరమాత్మ. తన విశ్వమోహన మురళీ గానంతో ప్రపంచమంతటినీ కూడా సమ్మోహనపరిచి ప్రేమ తత్వాన్ని, ప్రేమనంగానే మనకి మనం ఏదో ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రేమికులు యుక్త వయసులో ఉండేవాళ్ళు ప్రేమలు ఇవి జ్ఞాపకం వస్తాయి తప్ప దాని వెనకాల ఉండేటువంటి అంతరార్థం ఆధ్యాత్మికమైనటువంటిది పరాకాష్ట చెందినటువంటి యొక్క ఆధ్యాత్మికత మనకి జ్ఞాపకం రాదు. అది మనం తెలుసుకోవాలి. అటువంటి విశ్వమోహన మురళీ నాదంతో, అంటే నాదలోలుడు మనం మొదలు చెప్పుకుంటూనే ఉన్నాం, నాదంలో నుంచి ఈ విశ్వమంతా కూడా నాదమే. ఆ నాదం నుంచి ఈ పరమాత్మే నాదస్వరూపుడు. అందుకని ఆయన చేతులు ఎప్పుడు మురళి ఉంటుంది, మురళి వేణునాదం. ఆ వేణునాదం చాలా గొప్పది. ఆ నాదస్వరూపుడే కృష్ణుడైనా ఎవరైనా కానీ పరమాత్మే నాదస్వరూపుడు అని మనం అర్థం చేసుకుంటాం. ఇంట్లో
అలా ఒక్కొక్కళ్ళు ఏంటో అది వెళ్ళి శ్రే చలికాలతో సహా వెళ్ళేవాడు. వాడికి అందకపోతే పైన ఎక్కడో ఉట్టికి పైన కడితే దాన్ని ఒక రాయితోటి కొట్టి కింద పడిపోతాయి అవన్నీ కూడా చక్కగా. దాన్ని ఆరగించి వెళ్ళేవాడు. పోతూ పోతూ ఆ కొండని కూడా బదలగొట్టి పోతూ ఉండేవాడు. వీటికి అన్నింటికీ ఆంతర్యాలు ఉన్నాయి. కొండని ఎందుకు బదలగొట్టాడు? అసలు ఆ ఈ వెన్నని తినడం ఏమిటి? ఇంట్లో వెన్న లేదా? ఇతరుల దగ్గరికి ఇళ్లలోకి వెళ్ళి ఎందుకు వెన్న తీసుకోవటం? వాటన్నింటికీ కూడా ఆ లీలలన్నింటికీ కూడా అర్థాలు ఉన్నాయి. పాలు పారబోసిపోతాడు. ఆ పాలల్లో నుంచి అడుగులు వేసుకుంటూ వెళ్తాడు ఇంటికి. దాని అర్థం ఏమిటి? ఇవన్నీ మనం కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణు యొక్క లీలలు తెలుసుకోవటమే మనం శ్రీకృష్ణుడికి మనం సమర్పించుకునేటువంటి యొక్క మన పుష్పం. పూజా విధానం, ఆరాధన అవన్నీ కూడా మనం చేస్తాం. కృష్ణ పరమాత్మకి షోడశోపచార పూజలన్నీ కూడా చేస్తాం. కానీ మనం ఈ భాగవతంలో దశమ స్కంధంలో శ్రీకృష్ణుని యొక్క లీలా విలాసాలు ఏ విధంగా ఉంటాయి, సర్వమంగళ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎలా ఉంటాయో, వాటి అంతరార్థాలు ఏమిటో అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈయన ఏమంటాడు? ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అందరికీ తెలిసిన విషయమే. అయినా చెప్పుకుంటూ ఉంటే ఎంతో ఆనందం అవుతుంది. రామాయణం, మనకి రామాయణం కథ టూకీగా అందరికీ తెలుసు. కానీ ఎవరు చెప్తున్నప్పటికీ కూడా ముఖే ముఖే సరస్వతి అన్నారు. ఆ సరస్వతి ముఖే ముఖే అంటే చెప్పేటువంటి దాంట్లో ముఖే ముఖే సరస్వతి కాదు, అది పక్కన పెట్టండి. ఆ కథలో ఉండేటువంటి యొక్క కథనం ఎప్పుడూ కూడా నిత్యనూతనంగా ఉంటుంది. పురాపి నవం పురాణం అన్నారు. అంటే పురాతనమైనప్పటికీ కూడా నవంగానే ఉంటుంది. ఎప్పుడు చాలా పురాతనము అంటే ఏమిటి? చాలా కాలం క్రితందైనప్పటికీ కూడా అంటే ఎప్పటికీ కూడా అది నవంగా కొత్తగానే ఉంటుంది. వినగా వింటూ ఉంటే మనలో ఒక రకమైనటువంటి యొక్క ఆ తత్వం మనకి అలవడుతుంది. అందుకని మనం భారతం, భాగవతం, రామాయణం, ఇత్యాది అవన్నీ కూడా మనం చదువుకోవటం. ఈ కథ అందరికీ తెలిసినటువంటి వలసే. మేము ఈ కథ పోతన గారిది, ఇది మాకు 6వ క్లాస్లోనో 7వ క్లాస్లోనో మా పాఠ్యభాగంగా పెట్టారు. ఇది అప్పుడు మా మాస్టర్ గారు చెప్తూ ఉంటే అప్పటి నుంచి కూడా మనసులో మెదులుతూ ఉంటుంది. అంత అద్భుతంగా మహానుభావులు వాళ్ళు ఎంతో ఈ ఒక్క 2 పద్యాలకి పోతన గారు 2-3 పద్యాలకి 15-20 రోజులు తీసుకునేవాళ్ళు గురువుగారు. అంటే దాంట్లో ఉండేటువంటి ఆంతర్యం ఇదిగో, ఈ ఆంతర్యంతో మనం ఈ పద్యాన్ని చూసుకోవాలి. అంతేగాని పైకి ఉండేటువంటి యొక్క టీకా తాత్పర్యం కాదు అని ఏదో మాపోటి వాళ్ళకి ఆ పెద్దలు మహనీయులు అయినటువంటి వాళ్ళు గురువులు, కృష్ణం వందే గురువు అన్నాం, గురువు అని చెప్పి అనుకున్నాం కాబట్టి మనకి పాఠాలు చెప్పినటువంటి యొక్క ఆధ్యాత్మిక గురువులు కూడా కృష్ణుడే, పరమాత్మతోటి మనకి సమానం. వారిని కూడా ఒకమాట మనం ఈ కృష్ణాష్టమి సందర్భంగా గురువుగారిని కూడా ఈయన కృష్ణం వందే జగద్గురు అని అనుకున్నాం. అలాగే మనకి కూడా పాఠాలు చెప్పినటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి గురువులందరికీ కూడా ఈ కృష్ణాష్టమి రోజున మనం నమస్కారం చేసుకుంటూ ఈ మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు ఏమని బలరాముడు యశోదమ్మతో అన్నట్ట. ఏమని? అమ్మా, కృష్ణుడు మన్ను తిన్నాడే అని అన్నాడు. ఇది సినిమాల్లో కూడా పాటగా పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకుంటాయే అది? ఆ పూర్తి ఆ ధర్మతత్వాన్ని ప్రబోధిస్తుంది, ఆయన యొక్క లీలల్ని మనకి జ్ఞప్తి చేస్తుంది. అది మనకి ఆనందం. అది మనం నిజంగా ఈ రోజున కృష్ణాష్టమి రోజున చేసుకోవలసినటువంటి యొక్క పండగలో ఇదొక పద్ధతి. కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా అని చెప్పి అట్ల యశోదతోటి చెబితే, అప్పుడు యశోదమ్మ బాలకృష్ణుడిని చేయి పట్టుకొని, కృష్ణ మన ఇంట్లో నీకు కావలసినటువంటి యొక్క పదార్థాలన్నీ ఉంటే ఈ మన్ను తినడం ఏమిటిరా నీకు? మన ఇంట్లో పాలు లేవా, పెరుగు లేదా, వెన్న లేదా, నీకు ఏది కావాలంటే అవి ఉన్నాయి కదా, ఈ మన్ను ఎందుకురా తింటావు నువ్వు అని ఆవిడ అడిగిందిట. అంటే బలరాముడు చెప్పంగానే వెంటనే వాడినే వాళ్ళ తీసుకొని, నాయన మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఈ మన్ను ఎందుకురా నువ్వు తింటావు అనేటువంటిది గోముగా అడిగింది. అడిగితే మందలేని బాలకృష్ణుడు అప్పుడు అన్నట్టు, అందరికీ తెలిసిన పద్యాన్ని
మళ్ళా మనం చదువుకుంటున్నాం ఆనందంగా. అమ్మ మన్ను తినంగనే శిశువును ఆకుంటునో వెర్రినో, నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగా, వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. ఎట్ట మాట్లాడు చూడండి, పరమాత్మ అయితే పరబ్రహ్మ స్వరూపుడైతే యశోద దగ్గర ఒక కొడుకు, యశోదకి తల్లి, తల్లికి గౌరవం ఇవ్వాలి, లీలలు ప్రదర్శిస్తూనే తల్లికి గౌరవం ఇవ్వాలి, తల్లికి తను ఎవరో చెప్తూ ఉండాలి, ఆవిడ పెంచుతున్నటువంటి యొక్క కొడుకు ఎవరు అనేటువంటిది ఆవిడ స్మృతిపథంలోకి రావాలి. కానీ వెంటనే మళ్ళీ మర్చిపోతూ ఉండాలి, మాయ ఆవరణ ఆవరిస్తూ ఉండాలి. ఇంత స్థితి ఉన్నది దీంట్లో. నేను మన్ను తినటం ఏంటమ్మా, నేను అన్న చిన్నపిల్లాడినా, అమ్మా మన్ను తినంగనే శిశువును ఆకుంటునో వెర్రినో, నేను నాకేమైనా ఆకలేస్తుందా, నువ్వు ఇన్ని పదార్థాలు చేసి పెడుతున్నావమ్మా, ఇన్ని పదార్థాలు చేసి పెడుతుంటే ఇంకా నాకు ఆకలేమిటమ్మా, ఏంటి ఏదో చెప్తుంటారు మా స్నేహితులు వీళ్ళందరూ కూడా, నాకు ఆకలేమిటమ్మా, నేను ఆకుంటునో వెర్రినో, ఆవిడ ఎందుగా నీకు ఇన్ని పదార్థాలు చేసి పెడుతూ ఉంటే ఇంకా ఎందుకురా ఇవి తింటావు అది తింటావు అని చెప్పి అన్నదిగా దానికి మళ్ళా సమాధానం చెప్పాడు ఆ యశోదాదేవికి. నేనైనా చిన్నపిల్లవాడినే, చిన్నపిల్లలు అయితే ఆ మట్టిని తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, నేను చిన్నపిల్లవాడిని కాదు కదా, కొద్దిగా నాకు వయసు వచ్చింది, ఆకుంటునో వెర్రినో, నేను నాకేమన్నా ఆకలేసిందా, నువ్వు ఎన్ని పదార్థాలు పెడుతున్నావమ్మా, మళ్ళా తల్లిని ఇంత నువ్వు నాకు నీకు ఏది కావాలంటే చేసి పెడుతున్నావమ్మా అనేటువంటిది కూడా ఆవిడకి చెప్తేనే కానీ ఆవిడ సంతోషించదు, ఆవిడ ఆనందంగా ఉండదు. అందుకోసం నేను ఆకుంటునో వెర్రినో, నేను నాకేమన్నా ఆకలేసిందా, ఏం లేదు, నేను వెరివాడినా ఇది తినటానికి మన్ను తినటానికి, నమ్మంజూడకు వీరి మాటలు, వాడు అలాగే చెప్తుంటారు, వాళ్ళ మాటలు నమ్ముకోబోకమ్మా, నమ్మంజూడకు వీరి మాటలు మదిన్. ఇంకేమంటున్నాడు, నన్ను నువ్వు కొట్టగా వీళ్ళు ఆనందిద్దామని చెప్పని నీకు ఇట్లాంటి చాడీలు చెప్తున్నారమ్మా, అవి నువ్వు నమ్ముకోకు అమ్మా, నువ్వు నమ్మబోకు అని ఈ మార్గాన్ని వీళ్ళు వెతుక్కున్నారమ్మా, నన్ను నీ చేత ఏ విధంగానైనా సరే కొట్టించాలని చెప్పని అనుకుని నీకు ఇట్లా నేను మను తినానని చెప్తున్నారు అని అన్నాడు మరీరామానుష విగ్రహుడు కృష్ణ పరమాత్మ ఆవిడతోటి. కాదేనిన్, నీకేమైనా అనుమానమా, పోనీ అనుమానం ఉంటే పోనీ, నీ ఓ పని చేయి, మన్ను ఇప్పుడు ఏది తిన్నప్పటికీ కూడా అది వాసన కొడుతుందిగా తప్పదు. ఇప్పుడు మనం చక్కగా ఏ తాంబూల ద్రవణం చేస్తాం పూర్వం, యాలక్కాయలు మరి ఇంకా మంచి సుగంధ ద్రవ్యములు అన్నీ కూడా వేసి మనం ఆ తాంబూలం వేసుకుంటే ఆ వాసన చక్కగా అందరికీ కూడా వస్తుంది. అంటే ఏదైతే మనం తిన్నామో ఆ వాసన వస్తుంది. ఆ తమలపాకులు మరి యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి మరి పచ్చకర్పూరం వీటన్నింటితో సుగంధ ద్రవ్యములు అన్నింటితో ఒక తాంబూలం భోజనం చేసిన తర్వాత ఇప్పుడో వేసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఆ పరిమళం ఉందే మన నోరు విప్పి ఎవరితో మాట్లాడుతున్నా పక్కన కూర్చుని మాట్లాడుతున్నా ఆ మంచి సుగంధం అవతల వాళ్ళకి కలుగుతుంది. అందువలన తల్లి నువ్వేం చేస్తావంటే నా యొక్క ఈ నోటిని నువ్వు కారణం నేను చేస్తాను, వాసన నీకేం వస్తుందో నువ్వు చూసుకో, మన్ను తింటే మన్ను తిన్నటువంటి యొక్క వాసన రాదా, వస్తుందిగా అమ్మా. అందువలన పని నువ్వు ఆ నా యొక్క మదీయాస్య అంటే నా యొక్క ఆ నోరు ఉందే ఆ నోటి వాసన చూడమ్మా తల్లి, పని నేనైనా తప్పు చేశానని చెప్పినంటే నువ్వు దండించి అప్పుడే వీళ్ళ మాటలు మాత్రం నువ్వు నమ్మబోకు అన్నాడు ఎటువంటి వాడు కృష్ణుడు. అసలు చదువుకుంటూ ఉంటేనే మనలో మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఒక్కొక్కడికి ఈ యాంత్రిక యుగంలో బతుకుతున్నాం మనం, ఈ విధమైన యాంత్రిక యుగంలో బతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అన్నీ మనకే ఉంటాయి. అసలు కష్టాలు మనిషికి కాక గొడుకుంటాయన్నాడు ఆయన, గొడుగు తెలియదుగా దానికి కష్టాలు ఉండొచ్చు, పాపం ఏమీ తెలియకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది దాని కష్టాలు, ఎందుకంటే దానికి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఆ కష్టం అనుభవిస్తున్నా అనేటువంటి తెలియదు దానికి. కానీ మనకి జ్ఞాన సంపన్నులం మనం, జంతువునాం నరజన్మ దుర్లభం అని అనిపించుకుని మనం సర్టిఫికెట్ ఉంది మనకి, అంటే మనకి ఆ జ్ఞానం ఉన్నది కాబట్టి ఏది అనుభవిస్తున్నామో మనకి తెలుసు కాబట్టి అటువంటి జ్ఞానం మనకి ఉండేటువంటి వాళ్ళం కాబట్టి
నువ్వు కావాలంటే వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు వినబోక, నువ్వు ఆలోచన చేయి. నా నోటి వాసన చూడు, కావాలంటే నోరు తెరుస్తా వాసన చూడు, నీకే అర్థమవుతుందమ్మా. యశోదాదేవిని ఆ విధంగా అడిగాడు, తల్లితోటి చెప్తున్నాడు, గోముగా చెప్తున్నాడు. ఆవిడేమో తలకాయ నమురుతూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఎందుకు నాన్న నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తున్నావు వదిరా, ఇంట్లో బోలెడన్ని పదార్థాలు ఉన్నాయి, ఈ మన్ను తింటాం ఎందుకురా అని ఆవిడ అడిగితే, నేను మన్ను తింటానికి ఏమన్నా చిన్నపిల్లవాడినా, ఆకుంటనో వెర్రినో అలాంటిది ఏం లేదమ్మా. వీడు నువ్వు వీడి మాటను నమ్మబోక, నన్ను ఏ విధంగానైనా సరే కొట్టించడానికి వీళ్ళు ఏ విధంగా చాడీలు చెప్తున్నారమ్మా నీకు. ఒకవేళ నీకు అది కాదు అని అనుకుంటే నీకెందుకు, నువ్వే నిర్ణయం చేసుకో. నా ఈ నోటిలో నుంచి చక్కటి వాసన నీకు తెలుస్తుందిగా, మన్ను తింటే మన్ను వాసన నీకు తెలిసిపోతుంది కదా, నా యొక్క నోటిని నువ్వు వాసన చూడు, నేను నోరు తెరుస్తాను అని అన్నాడు. అంటే నోరు తెరిచి చూపించాడు. అప్పుడు ఏమి చూసిందో ఆ నోటిలో ఆవిడ చతుర్దశ భవనాలన్నింటినీ కూడా చూసింది ఆ మహాతల్లి యశోద. అది ఆవిడ అదృష్టం. అంటే యశోదకి యొక్క అదృష్టం అంటే అది. యశోద నందులు ఎవరో వాళ్ళ కోరుదన్న వృత్తాంతం ఏదో అది ఎప్పుడైనా ఇంకో మాట చెప్పుకుందాం. ఇక్కడ ఆ యశోద భాగ్యం అటువంటిది. ఆవిడ నోరు తెరిచి ఈ కృష్ణుడు నోరు తెరిస్తే ఆవిడ చూసిందిట ఆ నోట్లో చతుర్దశ భవనాలు ఉన్నాయి, అన్ని లోకాలు కూడా ఆయన నోట్లోనే కనపడింది యశోదకి. ఇవి చాలా చాలా మంది చెబుతూ ఉంటే పెద్దలు చెప్పంగా వింటూనే ఉన్నాం. సినిమాలో వాళ్ళు కూడా మనకి చూపిస్తూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి కూడా. అయినప్పటికీ కూడా పురాపినవం పురాణం మళ్ళా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటే ఎంతో చెప్పేటువంటి వాడికి కూడా ఆర్ద్రతతో చెప్తాడు, ఆనందంతో చెప్పుకుంటాడు. వినేటువంటి వాళ్ళు కూడా అట్లాగే ఆనందంగానే వింటారు. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి యొక్క భక్తిభావం అటువంటిది. ఆ భక్తిభావం పరాకాష్ఠ చెందితేనే కానీ ఆ విందామనేటువంటి యొక్క ఆశ కానీ ఆ కోరిక కానీ ఆ అదృష్టం కానీ కలగదు. ఆ పూర్వజన్మ సుకృతం వలన ఇటువంటి ఆ భగవత్ సంబంధమైనటువంటి యొక్క విషయాలను విని మనం ఆ మనకి ఈ యాంత్రిక యుగంలో బతికేటువంటి వాళ్ళం మనం ఇలాంటి విషయాలు వింటే మళ్ళా మనం మామూలు స్థితికి వెడతాం. కాసేపు ఇవన్నీ మర్చిపోతాం. మనకి ప్రతి మానవుడికి బాధలు ఉండేవి అన్నీ మర్చిపోతాం. మర్చిపోయి దీంట్లోనే లీనమైతే అదే మనకి మానసికమైనటువంటి యొక్క విశ్రాంతి. అట్లాంటి విశ్రాంతి ఒక్క 10-15 నిమిషాలు, ఒక గంట, అరగంట అయిన చాలు మనకి. దానివలన మనకి ఎంతో గొప్ప ఉత్తేజము, శక్తి, మనకు ఉండేటువంటి యొక్క బాధల్ని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి మనకి ఆ పరమాత్మ మనకి ఇస్తాడు. అందుకే సద్గ్రంథ పఠనం కావాలి, సత్కథలు మనం వినాలి, సద్గోష్ఠి చేయాలి, సత్సంగంలో పాల్గొనాలి అని చెప్పబడింది అన్ని శాస్త్రాలు కూడా. చతుర్దశ భవనాలని కూడా చూసి ఆవిడ అనుకున్నదట. ఇది కూడా మనకు తెలుసు ఏమని, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థము సత్యమో తలపన్నేరకయున్నదానో యశోదాదేవికానో పరస్థలమో బాలకుడంత ఈతని ముఖస్తంబై అజాండంబు బజాండం ఉజ్వలమయ్యుండుటకు ఏమి హేతు. మహాశ్చర్యంబు చింతింపగా ఆవిడ ఆశ్చర్యానికి అంతు లేదు. అరే నేను అసలు యశోదని కా, అసలు నేను అసలు అసోద యశోదనేనా, అవునా కాదా, ఇది నందగోకులమేనా, మా నందుడు ఉండేటువంటి యొక్క రాజ్యమేనా ఇది, అసలు నేనేనా అని చెప్పిన గెలుకొని ఈ స్థితిలోకి వస్తూ ఉంటామే మనం. అట్లా ఆ సంభ్రమాశ్చర్యాలకి లోనైపోయింది ఆవిడ, దిగ్భ్రాంతి చెందింది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను. ఇది అసలు కళ నిజమా, ఇది సత్యమా అసత్యమా, నాకేం పాలు పోట్లేదే, బాలకుడెంత ఈతని ముఖస్తంబై, ఈ పిల్లవాడెంత, వీడేమిటి, వీడి యొక్క నోటిలో ఇంత చతుర్దశ భవనాలు, ఈ లోకాలన్నీ కూడా వాడిలో ఉండటం ఏమిటి, ఎంత ఆశ్చర్యంగా ఉంది. అసలు నేను యశోదనేనా లేకపోతే ఇంకా ఎవరినైనా
అంత ఆశ్చర్యం కలిగింది ఆవిడికి. యశోదాదేవి కాను సత్యమో తలపన్నేరకయున్నదానను పరస్థలము అన్నింటికంటే ముఖ్యం. ఎందుకని ఇంత మనస్సు పరిపరి విధాలుగా ఆ సంభ్రమ ఆశ్చర్యాలకి లోనైంది ఆవిడికి. బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ఉజ్వలయ్యుండుటకు ఏమి హేతువు. బాలకుడెంత వీడి ముఖస్తంభై ఈ యొక్క లోకములన్నీ కూడా ప్రజ్వలిస్తూ ఉన్నాయి, అంటే ప్రకాశవంతంగా ఉన్నాయి ఈతని యొక్క నోట్లో. ముఖస్తంభై అజాండంబజ్వలమయ్యుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్. చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకే కాదు ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆలోచన చేస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది మనకి అని తలపోసింది యశోద. కానీ వెంటనే ఈవతలకు వచ్చేసాడు, శ్రీకృష్ణుడిని వెంటనే తీసేసుకుంది ఆ పోతన శరీరం. ఎందుకంటే మరణించినప్పుడు రాక్షసుల యొక్క శరీరం వాళ్ళకి వచ్చేస్తుందని మనం చెప్పుకున్నాం, వాడికి రానే వచ్చింది. అటువంటి రాక్షసి మా పిల్లవాడిని చంపడానికి వచ్చిందా అని ఆవిడ భయంతో ఒక్క మాటగా ఆ పోతన యొక్క శరీరం మీద ఉండేటువంటి ఆ బాలకృష్ణుణ్ణి ఒక మాటగా లాగేసుకుని ఆవిడ నాయన నీకేం కాలేదు కదా, ఈ దయ్యాలు భూతాలు ఇవన్నీ కూడా వచ్చి తిరుగుతున్నాయి అని వాడికి రక్ష పెడదాం దిష్టి చేద్దాం అని ఊళ్ళో వాళ్ళు పాళ్ళో వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. అది తల్లి ప్రేమ. మళ్ళా ఆ తల్లి ప్రేమ మాయలో పడిపోయింది. మళ్ళా అంటే ఇతడు పరమేశ్వర స్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, నా దగ్గర నా కుమారుడు శ్రీకృష్ణుడు. కానీ అంత అనుకున్నటువంటిది అప్రయత్నంగా అంత భక్తిభావం కలిగినటువంటి ఆ యశోద ఆయన ముఖంలో చూసినటువంటి యొక్క బ్రహ్మాండములు అన్నింటికీ కూడా అంత చూసినటువంటి యశోదాదేవి చివరికి మళ్ళా ఆ ప్రేమ వలన మాయలో పడిపోయింది. ఆ మాయ కమ్ముతుంది, ఎవరికైనా కమ్ముతుంది. ఆ కమ్మనటువంటి వాళ్ళే మాయకి, మాయను జయించినటువంటి వాళ్ళే మహానుభావులు, వాళ్ళకి ఇట్లాంటివి ఏమి ఉండవు. ఆ మాయలో ఆవిడ మళ్ళా యశోదనే అనుకున్నటువంటి స్థితికి వచ్చేసింది. అమ్మో నా కృష్ణుడు నా ముద్దు బిడ్డ అని ఎత్తుకుని ఇంత రాక్షసి వీడిని చంపడానికి వచ్చిందా అని వెంటనే ఎత్తుకుని దీనికి రక్ష పెడదామని లోపలికి తీసుకెళ్ళిపోయింది. అంటే ఆ దివ్యత్వాన్ని పరోక్షంగా ఆ లీలలు 1 నుంచి 16 సంవత్సరాల వరకు లీలలు మనకి చూపిస్తాడు అనుకున్నాం కదా, దాంట్లో ఇది ఒకటి. అంటే ఆ దేహభ్రాంతి వలన అలా అయింది ఆవిడకి. అది మాయ అంటే దాన్ని ఒక మాటగా ఆయన తెలియపరిచాడు శ్రీకృష్ణుడు అందరికీ కూడా. అంటే ఆ మాయని ఏ విధంగా మెల్లిమెల్లిగా మనం జయించుకుంటూ మనస్సుని స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి స్థితిని ఇక్కడ మనకి కనపరిచాడు. ఆ యశోదకి తన నోరు తెరిచి అందులో ఉండేటువంటి యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా చూపించడంతో మాయ ఏ విధంగా ఉంటుంది, మాయని ఎలా జయించి మనస్సును స్థిరీకరించుకోవాలి, దివ్యత్వాన్ని మనం పొందాలి అనేటువంటి దాన్ని ఈ లీలలో మనకు చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఈ తోటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈవిడ్ని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, మా ఇంట్లో అన్నీ కూడా తీసుకుపోతున్నారు, పైగా చేసేవాడు చేయకుండా ఇంకోటి కూడా తీసుకుపోతున్నాడమ్మా, ఇది ఏం ఎవరికి చెప్పుకోలేవాడో మాకు అర్థం కావట్లేదమ్మా యశోదమ్మ అన్నారు. ఏమిటమ్మా అంటే ఈ వెన్న పాలు ఈమె తాగేటువంటి వాడు తాగిపోక అత్తగారు కోడలుంటే పోతూ కోడలు ముదికి రాచిపోయినాడు. ఈ ఎవరు పడగొట్టారు, ఎవరు ఈ పాలు ఈ పెరుగు ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అని చెప్పారంటే ఈ కోడలు ముతికి ఇది రాసిపోయినాడు కాబట్టి కోడలే ఇవన్నీ కూడా తిన్నది అని చెప్పారని అత్తా కోడలు ఇద్దరు కూడా పోట్లాడు కూడా పెట్టిపోతున్నాడమ్మా. ఇంకా మేము చెప్పుకోవడానికి ఏం కనపట్టలేదు మా దగ్గర. నువ్వేమో బాలకుడు అనుకుంటున్నావు, నీ కొడుకు చిన్నపిల్లవాడు అనుకుంటున్నావమ్మా యశోద, వాడు చేసేటువంటి చేష్టలు ఇట్లా ఉన్నాయి, మాకు నవ్వాలి ఆడవాళ్ళు తెలియట్లేదమ్మా. అమ్మో చాలా కష్టంగా ఉంది అని అన్నారు. ఇవన్నీ ఎవరు వీళ్ళు?
పూర్వజన్మలో వాడు మహర్షులు, రామచంద్రమూర్తి అవతారంలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్లే ఆ మహర్షులందరూ కూడా అప్పుడు వరం ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి, మీరందరూ కూడా ఈ నందగోకులంలో గోపికలుగా పుట్టండి అని చెప్పినని. వాళ్ళే ఈ విధంగా పుట్టారు ఇప్పుడు ఆ మహర్షులందరూ కూడా. వాళ్ళకి ఆలింగన భాగ్యం ఇచ్చాడు వాళ్ళకి. అంటే ఆ ఆలింగన భాగ్యము అని చెప్పినంటే జీవాత్మ పరమాత్మ ఐక్యత అన్నమాట. ఆ జీవాత్మ పరమాత్మ ఐక్యత స్థితిని అక్కడ ఇచ్చాడు వాళ్ళకి. ఇలా ప్రతి వాళ్ళు చెబుతూ ఉంటే ఇట్లా కాదు, నువ్వు మా మాటలు వింటలేదు, నిన్ను ఎలాగైనా సరే ఈ రోటికి కట్టేసేస్తాను, తాడుతోటి ఈ రోలు కొట్టి కట్టేస్తాను నిన్ను, అప్పుడు ఇంట్లో పడుంటావు, ఎందుకంటే నేను చేయగలిగింది లేదని చెప్పారని. ఆ వచ్చిన వాళ్ళతో మాత్రం ఏ ఊరుకోండమ్మా, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, వాడు వయసు ఎంత, ఇంత వయసులో వాడు, మీరేదో అవి చేశాడు ఇవి చేశాడు అని చెప్పినానంటే అది నమ్మశక్యంగా ఉందా, అది నమ్మశక్యం కాదు అని వాళ్ళని చెప్పి పంపించేసిన ఈవిడ ఉలూక బంధనం చేసింది. అంటే ఒక తాడుతోటి ఆయన్ని కట్టేసేసి అది మళ్ళా గట్టిగా ఉండేటువంటి దానికి కట్టేయాలి. మామూలుగా చిన్న మేకుతో దేనికో తెలిచేస్తే మేకుతో సహా లాక్కుని పోతాడేమోనని భయం. అందుకోసం ఒక ఆ తాడుని కట్టి ఒక రోటికి కట్టేస్తే రోలు చాలా బలం గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని ఈడ్చుకుని వెళ్ళలేడు కాబట్టి ఆ తాడుని రోటికి కట్టేద్దామని చెప్పిన అనుకుని యశోద ఆ తాడిని ఈ మొలకి కట్టడానికి ప్రయత్నించింది. అది ఆ తాడు చాలా పెద్దదే తీసుకుంది. అప్పటికి ఆ నడుముకి వచ్చేటప్పటికి ఇంత తాడు తక్కువైంది. మళ్ళీ ఇంకో తాడు తీసుకుని దాన్ని ముడేసింది. ముడేసి ఆ కాస్త సరిపోతుందిలే అని చెప్పనని ముడి వేసేటప్పటికి ఇంకా కొంత శరీరం పెరిగింది. మళ్ళా ఇంకో తాడు తీసుకుని దానికి ముడేసి ఆ పెరిగినటువంటి శరీరానికి కూడా మళ్ళా చుట్టూతా కట్టడానికి ప్రయత్నం చేసింది యశోద. ఎంత పెరిగినప్పటికీ కూడా కట్టలేకపోతుంది ఆ తాడిని, ఉలూక బంధనం చేయలేకపోయింది యశోదాదేవి. చివరికి పాపం ప్రేమమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ, అసలు అవతారమే ప్రేమమూర్తి, విశ్వమోహన ప్రేమమూర్తి ఆయన. అంటే భక్తులందరికీ కూడా సమానంగా ఆయన దాస్యం కూడా చేశాడు, ధర్మాన్ని నిలబెట్టాడు, అందరూ సుఖంగా ఉండడానికి మార్గాలు చెప్పాడు. అటువంటి ప్రేమమూర్తి, అందరూ ఆనందంగా ఉండాలనేటువంటి ప్రేమమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ప్రేమమూర్తి కాబట్టే తల్లి పాపం ఒక మాట ఏదో ఇంతవరకు చేశానులే అనుకుని ఆయన మళ్ళా ఆ నడువుని సన్నం చేసేసుకున్నాడు. మొట్టమొదటి కట్టినటువంటి తాడుకే సరిపోయింది, ఈ ముళ్ళేసిన తాళ్లతోటి నిమిత్తం లేకుండా. అందువలన నీ ఆవిడకి కూడా లోపల ఆశ్చర్యంగానే ఉంది యశోదకి. ఆ రోటికి కట్టేసేసింది. వీడేం సామాన్యుడా, ఆ రోటుకి కడితే రోడ్తో సహా బెరబెర రోడ్లు కూడా లాక్కుంటూ వచ్చి వెళ్ళిపోయినాడు. ఒక వృక్షాన్ని గుండా వెళ్ళాడు. ఆడ శాపగ్రస్తులైనటువంటి బంధితులైనటువంటి ఇద్దరు గంధర్వులు బయటపడ్డారు. వాళ్ళిద్దరూ కూడా నమస్కారం చేశారు బాలకుడైనటువంటి కృష్ణుడికి, బాలకృష్ణునికి. మాకు పూర్వజన్మ శాపం ఉంది, ఆ శాపము మీ మూలంగా మాకు విముక్తి అయిందని స్వామి, అటువంటి మీకు మేము ఎంతో రుణపడి ఉన్నామని చెప్పినని వాళ్ళ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తూ పరమాత్మకి, కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇది చాలా ఆశ్చర్యమైపోయింది మళ్ళా ఆవిడకి. ఇది కూడా ఒక శ్రీకృష్ణ లీలలు. అంటే పరమాత్ముణ్ణి మనం ఎంతో ఆర్భాటాలు చేసినప్పటికీ కూడా మనమేం కొలమానం చేయలేము ఆయన్ని, ఆ పరమాత్మని. పరమాత్మని మనసారా మనం ఆ భక్తిభావంతో స్వామివారిని మనం ఆరాధన చేస్తే, ఉపాసన చేస్తే భక్త సులభుడుగా ఉంటాడు స్వామి. అందుకనే ఒక్క తులసి దళాన్ని తీసుకుని రుక్మిణీ మాత ఆ త్రాసులో వేస్తే ఎంతో బంగారాలకి, ఇంట్లో ఉండేటువంటి అన్ని వస్తుంది, బంగారు వస్తువులు అన్నీ కూడా దాంట్లో పెట్టిన తూగనటువంటి వాడు తులసీ దళాన్ని తీసుకుని రుక్మిణీదేవి ఆ త్రాసులో ఇటు పక్క పెడితే ఆయన వెంటనే తూగాడు, యువతలకు వచ్చేసింది అమ్ములు. దీన్ని బట్టి మనకేంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత గొప్ప ప్రేమయక స్వరూపుడు. కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలోనే విశ్వప్రేమ, విశ్వమోహనమూర్తి ఆయన ప్రేమైక స్వరూపుడు. అందరి పట్ల కూడా ఆయన ఈ ప్రకృతిలో ఉండేటువంటి వీళ్ళందరి పట్ల కూడా
మన మీద ఎంతో ప్రేమ స్వరూపంగా ఉండేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక తడవ ఆ కృష్ణ పరమాత్మ ఆ గోపికి నీళ్ళల్లో చేరి ఆ పాలు తాగినటువంటి వాడు ఊరికే ఉండకుండా ఆ కొండ బదలగొట్టాడు. అంటే ఆ కింద పాలన్నీ కింద పారిపోయినాయి. ఆ పారిపోయిన పాలు కింద పడిపోయినటువంటి యొక్క పాలల్లో ఆ చిన్న చిన్న పాదాలు, ఆ చిన్న కృష్ణుడు, ఆ కృష్ణుడి యొక్క పాదాలు బ్రహ్మాండాన్ని కుచ్చులో పెట్టుకున్నటువంటి అంత పరమాత్మకి చిన్న పాదాలు, ఆ పాదాలు ఆ పాలల్లో తడిసినాయి. వీళ్ళు అనుకున్నారు గోపికలు, ఇదిగో దొరుకుతాడు వీడు ఈ ఎటుపక్క వెళ్ళాడో మనం ఆలోచన చేసుకుందామని చెప్పిన అన్నాడు అనుకున్నారు వాడు. గోపికలు అందరూ కూడా మనం కనిపెట్టచ్చు, అదంత పెద్ద కష్టతరమైంది ఏం కాదు అనుకుని ఈ పాలల్లోనే ఆయన పాదాల నుంచి అలా వెళ్ళిపోయినాడు కాబట్టి ఆ పాదాలను అనుసరించి మనం వెళ్ళి ఇదిగోనమ్మా యశోద ఇప్పుడు మేము పట్టుకున్నాం మీ వాడిని, ఇదిగో ఇటువంటి చర్యలన్నీ చేశాడమ్మా అని మనం చెబుదాము అని వాళ్ళు కూడా పగలగొడితే పగలగొట్టాడులే ఈ పాలకుండని అని వాళ్ళు కూడా అనుకున్నారు. ఆ గోపికలు అందరూ కూడా ఆ పాదాలని అనుసరించి వెళుతూ వెళ్ళారు వాళ్ళు. అక్కడికి కృష్ణుడు ఎక్కడా వాళ్ళకి కనిపించలా, పాదాలను అనుసరించి వెళితే ఎక్కడా వాళ్ళకి ఆ కృష్ణుని పాద ముద్రలు కనిపించాయి వాళ్ళకి. ఓహో, ఈ పాలతో తడిపబడినటువంటి ఆ చిన్న చిన్న లేత పాదములు ఉన్నాయే, ఆ చక్కగా ఆ గులాబీ రంగు పాదాలతో ఉన్నాడు స్వామి, ఆ పాదములతోటి అడుగున గులాబీ రంగు పాదాలతోటి కనపడ్డాయి వాడికి, కానీ ఈ పాలతోటి తెల్లగా ఉన్నాయి అవి. ఆ పాదాలని బట్టి ఆ అడుగులు పాలతోటి వేసినటువంటి యొక్క అడుగులు ఉన్నాయే, ఆ అడుగుల్ని చూసుకుంటూ ఆ కృష్ణుడు ఎటుపక్క వెళ్ళాడో ఈ గోపికలు అలా వెళ్ళారు. ఇంట్లో వెళ్ళిపోయినాడు కాబట్టి కృష్ణుడిని మనం ఆయన వాళ్ళు పట్టుకోగలిగారు అంటే యశోదకి చెప్పారు. అంటే దీని ఆంతర్యం ఏమిటి అంటే స్వామివారిని ప్రేమతోటి ఆయన పాదాలని మన శిరస్సులో ఎప్పుడూ కూడా మన మనస్సులో ఎప్పుడూ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలని మనం ఎప్పుడూ మన ధ్యానంలో కనుక ఉంచుకునేటట్లయితే మనకి కృష్ణ దర్శనం అవుతుంది. కృష్ణుని యొక్క పాదాలని మనం ఆశ్రయించాలి. కృష్ణ పాదాలని ఆశ్రయిస్తే మనకి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. ఇది గొప్ప విషయం. ఆయన నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే, ఆయన పాదాలని మనం ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటే ఏ విధంగానైతే గోపికలకి ఆయన యొక్క పాదముద్రల్ని చూసుకుంటూ ఆ పాదముద్రలే మీదనే ఏకాగ్రతని చూపించుకుంటూ ఇంకా వాళ్ళకి అటు ఇటు ఏం తిరగల వాళ్ళ యొక్క మనస్సు ఒక్క ఆ పాదాల మీదనే తిరిగింది వాళ్ళకి. ఆ పాదాలను చూసుకుంటూ వెళ్ళారు వాడు. అంటే ఏకాగ్రత ఆ గోప స్త్రీలకి దేని మీద కలిగింది? ఆ పాదముద్రల మీద కలిగింది. కనుకనే వాడు అట్లా మొట్టమొదటిలో చూసుకుంటే ఏం కనపడలే, కృష్ణుడు ఎక్కడ కనపడలే వాడికి. కానీ మార్గంగా ఆలోచన వచ్చింది, ఓహో ఇది శ్రీకృష్ణుడు మన ఇంట్లో పాలు పోసి ఆ పాలతోటి తడపబడినటువంటి యొక్క కాళ్ళతోటి పెడుతున్నాడు కాబట్టి అచ్చులు పడ్డాయి పాదములు అన్నీ ఆ నేల మీద. ఆ పాదాలని అనుసరించుకుంటూ పోతే, ఆ పాదాలనే తదేకంగా చూసుకుంటూ పోతే వాళ్ళకి ఆ కృష్ణ పరమాత్మ దర్శనమైంది. అది ఆంతర్యం. అందుకోసమే పాలకుండా అక్కడ వదిలిట్టు పోయినాడు. అంటే పాదాలని ఆశ్రయించుకుంటారా, పాదాలని ఆశ్రయించుకుంటే ఆ పాదాలని మీ భ్రూమికుటిలో నిలుపుకొని ఆ దాంట్లో నుంచి ఆ వెలుగుని కనుక మీరు చూసుకున్నట్టయితే కృష్ణుణ్ణి చేరటం చాలా తేలికైనటువంటి యొక్క మార్గము అని పాదములను ఆశ్రయిస్తే పరమాత్మని మనం పట్టుకోవచ్చు అనేటువంటి యొక్క సత్యాన్ని ఇదిగో ఈ లీల ద్వారా మనకి అందించాడు కృష్ణ పరమాత్మ. ఇది మనం ఈ రోజున కృష్ణాష్టమి రోజున పెట్టుకోవలసినటువంటి యొక్క గొప్ప విషయం. ఇంకోళ్ళు ఇళ్లలో చేరాడు, నవనీతను తీసుకున్నాడు. నవనీత చోరాయ నందాది గోపగో నారాయణ తీర్థుల వారు అద్భుతం. ఇక దాంట్లో సమస్య లేదు. ఒక్కొక్క తరంగం ఆయనది చదువుకుంటూ ఉంటే
ఎంత ఆనందభరితం అవుతామో మనం, కాస్త కుస్త కాదు. తప్పకుండా నారాయణ తీర్థుల వారి తరంగాలు కూడా ఒకటి రెండైనా ఈ జన్మాష్టమి రోజున మహానుభావులైనటువంటి వాళ్ళు ఆయన తరంగాలు పాడుతూ ఉంటే మనం విని తరించటము, లేదంటే మనకి సంగీత జ్ఞానం లేదు కాబట్టి కనీసం ఆ సాహిత్యమైనా చదువుకుని మనం ఆనందపడటము తప్పకుండా చేయాలి. నారాయణ తీర్థుని వారు నవనీత చోరాయ నందాది గోపగో అనేటువంటి ఆయన తరంగం ఆయన ఇస్తే, అంటే అందరి యొక్క ఆ వాళ్ళిళ్లలో వెళ్ళి ఆ దొంగతనం చేశాడు, వెన్నని దొంగతనం చేసి వచ్చాడు. దీనికి ఏమిటి అంతరార్థం? ఏదో ఒక అంతరార్థం ఉంటుందిగా, లీలల వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థం ఏమిటి, దీనికి వెనకాల అంతరార్థం ఏమిటి అంటే, వాడు వచ్చి చెప్పారట కృష్ణుడు, అమ్మా మీ కుర్రాడున్నాడే వాడు మా ఇంటికి వచ్చి పెరుగు కుండలను పగలగొట్టి కూడా మరీ తింటున్నాడమ్మా వాడు, పోనీ తినేవాడు ఏదన్నా దాంట్లో తీసుకుని తిన్నా పర్వాలేదన్నట్టేమో, మరి కుండలను బద్దలుగొట్టి కూడా మరీ తింటున్నాడు, ఈ వెన్న పాలు పెరుగు వెన్న అన్నీ కూడా పుచ్చుకుంటున్నాడు అని ప్రతిదినం బాలకృష్ణుడి మీద వాడు చెప్పారు, దొంగతనంగా చేస్తున్నాడు అని చెప్పినని. అప్పుడు యశోదమ్మ అన్నది, కృష్ణ నేను పెడితేనేమో నువ్వు తినవా, వాళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళ వెన్న ఇవన్నీ కూడా నువ్వు తిన్నావని చెప్పినని నాకు వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేస్తున్నావా, ఏమిట్రా నాయన ఇది, మన ఇంట్లో లేకనట్రా, వాళ్ళిళ్ళకి పెడతావు వాళ్ళ వాళ్ళింటో వెన్న పాలు పెరుగు దొంగిలించుకు తింటావు, దొంగను వాళ్ళు అంటూ ఉంటే నేను భరించలేకుండా ఉన్నానురా అని యశోదమ్మ అడిగింది కృష్ణుణ్ణి. నేను పెడుతున్నా కానీ నేను పెడితేనే నాకు అక్కర్లేదంటావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినేమో అవన్నీ కూడా పుచ్చుకుంటావు, నాకు అన్నీ అసలు నీ మాటలు నీ చేష్టలు నాకు అర్థం కావట్లేదయ్యా అని అన్నది యశోద శ్రీకృష్ణుణ్ణి. అంటే దాంట్లో ఉండేటువంటి యొక్క ఆంతరంగికమైనటువంటి యొక్క అర్థం ఏంటంటే, అమ్మ వాత్సల్యంతో పెడుతుంది, అంటే అమ్మతత్వంతో అమ్మ వాత్సల్యంతో ఆ పిల్లవాడుకి పెట్టి వాడు ఎదగాలి పెదికి రావాలి అనేటువంటి వాత్సల్యంతో అమ్మ పెడుతుంది ఆ పాలు పెరుగు వెన్న. మరి గోపికలో గోపికల ఆ గోపికలు ఆ హృదయాలు ఉన్నాయే అవి దైవభావంతో ఉంటాయి, గోపికల యొక్క హృదయాలు దైవభావంతో ఉంటాయి, ఆ దైవభావంతో దైవభావంతో ఉండే కృష్ణుడు దొంగిలించేది వెన్నను కాదు, వాళ్ళ హృదయంలో ఉండేటువంటి యొక్క ఆ పవిత్రమైనటువంటి యొక్క ప్రేమని ఆయన దొంగిలిస్తున్నాడు. ప్రేమ అంటే మళ్ళా ఈ విధ వ్యవహారానికి సంబంధమైనటువంటి యొక్క ప్రేమ దగ్గరికి మనం వెళ్ళకూడదు, మన బ్రెయిన్ ఎప్పుడు దాని మీదనే పోతుంది, కసేపు దాన్ని పక్కన పెట్టేసేయండి. విశ్వప్రేమది అంటే జీవాత్మ పరమాత్మకి సంబంధించినటువంటి యొక్క విశ్వప్రేమ అది. అటువంటి ప్రేమతోటి వాళ్ళు ఇస్తున్నారు, తల్లి వాత్సల్యంతో ఇస్తుంది కాబట్టి తల్లి పెట్టినప్పుడు ఒకప్పుడు ఇది శారీరకమైనటువంటి యొక్క దానితో తింటాడు అక్కర్లేదని అనవచ్చు, కానీ అది విశ్వప్రేమతోటి ఆ పరమాత్మే మేము మేమే పరమాత్మ, క్రితజన్మలో ఆ త్రేతాయుగంలో ఆ మా ఋషులందరూ కూడా మహర్షులందరూ కూడా ఇదిగో ఈ గోపికలుగా వచ్చారు. గోప గోవింద శబ్దాలు ఉన్నాయి, చాలా గొప్ప శబ్దాలు. గో అంటే గోవుని కూడా అర్థం ఉంది, గో అంటే భూమి, గో అంటే వేదవాక్కులు, అదే గోవింద అంటానికి కూడా మనకి కారణం. గామ్ అంటే భూమి, అంటే పూర్వం రాక్షస బారిలో చిక్కినటువంటి ఆ భూదేవతని రక్షించినటువంటి వాడు కాబట్టి గోవిందుడు, గాం పాలయతీతి గోవింద, అందువలన ఆయనకి గోవిందుడు అనేటువంటి పేరు వచ్చింది. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అందరం కూడా ఆ తిరుపతి యాత్రలోకి మనం వెళ్ళినప్పుడు ఆ బస్సు ఆ స్టేషన్లోకి వెళ్ళి స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆ బస్సు పట్టుకుని ఆ బస్సులో వెళుతూ ఉంటే అందరు కూడా బస్సు నిండిపోతే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అలిపిరి దగ్గర నుంచి కూడా గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ ఆ పైకి మనం వెడతాం. ఆ గోవింద శబ్దానికి ఏంటంటే
ఈ వేదముల్ని ప్రతి యుగంలోనూ రక్షించినటువంటి వాడు కాబట్టి గోవిందుడు. వాడు గోవిందుడు, ప్రతి యుగంలోనూ రక్షించాడు వేదాన్ని. సోమకాసురుడు అనేటువంటి వాడి దగ్గర రక్షించాడు, అలాగే భూదేవతని రక్షించాడు. ఆ వాడు కోరల మీద నుంచి చేస్తే కొద్దిగా నష్టం కలిగింది, అక్కడ నుంచి తీసుకొచ్చి రక్షించినటువంటి వాడు కాబట్టి వాడు గోవిందుడు. ఆయనే కృష్ణుడు. గోవిందుడికి కృష్ణుడికి తేడా ఇద్దరు ఒకటే. అందుకని అన్నమయ్య కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కృష్ణుడి మీదనే వెంకటేశ్వరుడు పరంగా రాశాడు కీర్తనలు. అట్లాగే వెంకటేశ్వర పరంగా కృష్ణుని రాశాడు, కృష్ణ పరంగా వెంకటేశ్వరుని రాశాడు. మనకి రెండు ఒకటే అంటే అవతారాల్లో రెండు ఒకటే. కృష్ణుడు తర్వాత కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి వారేను, కృష్ణుడే వెంకటేశ్వరుడుగా మనకి కలియుగంలో కలియుగ దైవంగా మనకి వెలిశాడు అని అందరూ కూడా అనుకున్నటువంటిది, పెద్దలు చెప్పినటువంటిది, శాస్త్రముల్లో పేర్కొని పురాణముల్లో పేర్కొనబడినటువంటి విషయాన్ని అన్నమయ్య కూడా మనకి ఇచ్చాడు. అందుకనే ఆ భూదేవిని కాపాడినటువంటి వాడు అక్కడ గోవిందుడు అని చెప్పి నేను అన్నా. గాంపాతీతి గోవింద, గోవింద స్మరణ. అందుకనే కృష్ణుడి తత్వాన్నే ఉన్నది కాబట్టి ఆ గోవింద శబ్దంతో మనం ఏడుకొండలు వాడి ఆ దర్శనం తిరుమలకి పెడుతూ ఉంటాం. ఇక ఆ లోపలికి వెళ్ళి ఆ దాంట్లో గోవింద గోవింద స్మరణతోటి ఏడుకొండల వాడిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. అది ఎంత ఆనందం కలుగుతుంది మనకి. అయితే ఆ భూదేవిని కాపాడినటువంటి వాడు, వేదశాస్త్రాన్ని కాపాడిన, ఎందుకంటే గోశబ్దానికి భూమి అనుంది, వేదవాక్కులనుంది, గోవులు ఆవులనుంది, ఆవుల్ని కూడా సంరక్షణ చేసినటువంటి వాడు, గోమాతను సంరక్షణ చేసినటువంటి వాడు, గోమాతకి సేవ చేసినటువంటి వాడు, గోమాతను రక్షించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. మళ్ళా ఇక్కడ కలియుగంలో ఆ గోవిందుడు వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయన యొక్క హృదయంలోనే భూదేవి ఉంది. మరి ఆ 9 అడుగుల సారగ్రామ శిలా విగ్రహంలో స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహంలో వెంకటేశ్వర స్వామి తిరుమలలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామివారి 9 అడుగుల సాలగ్రామ శిలా విగ్రహంలో భూదేవి శ్రీదేవి ఇద్దరు ఉన్నారు. ఆ భూదేవిని కాపాడినటువంటి వాడు కాబట్టే ఆ భూదేవిని ఆయన హృదయంలోనే అట్టిపెట్టుకున్నాడు వెంకటేశ్వరుడు. ఆయనే శ్రీకృష్ణుడు, కృష్ణుడే వెంకటేశ్వరుడిగా మనకి అవతారం ఈ కలియుగంలో వచ్చాడు. అది మనం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనకి వాడి హృదయంలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఆ ప్రేమ ఉన్నదే, ఆ భావన ఉన్నదే, ఆ మహర్షులకి ఎంతో కాలంగా వాళ్ళు వేచి చూశారు. త్రేతాయుగం నుంచి వేచి చూస్తున్నారు వాళ్ళు. ఇదిగో ద్వాపర యుగం వచ్చేటప్పటికీ మీకు ఆ కోరికను నేను తీరుస్తాను అంటే, ఈ యుగంలో ఈ త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు కొన్ని ధర్మాలను నేను అందరికీ కూడా ఆదర్శంగా చేసి చూపించాలి. ఆలింగన భాగ్యాన్ని ఇవ్వటానికి అవకాశం లేదు. పురుషులే మహర్షులకే, మహర్షులైనప్పటికీ కూడా ఆలింగన భాగ్యం ఇవ్వాలి వాడికి. ఇది మీకు నా కృష్ణావతారంలో తీరుస్తానయ్యా అని అన్నాడు. అంటే అర్థమేమిటి, జీవాత్మ పరమాత్మ బ్రహ్మైక్య స్థితి, ఆ స్థితిని నేను మీకు కృష్ణావతారంలో అందించగలను కానీ ఈ అవతారంలో నేను అందించలేను అని చెప్పి అన్నాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి. అదిగో అది వెన్నని దొంగిలించాడు అని చెప్పినంటే, ప్రేమ అమ్మ పెట్టేటువంటిది వాత్సల్యంతో పెడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి తెచ్చుకుంటున్నాడు అంటే వాళ్ళల్లో ఉండేటువంటి హృదయంలో ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి వెన్న ఎలా వస్తుంది? మనకి పాలు పెరుగు దాన్ని మధిస్తేనే కానీ మనకి వెనరాదు. అంటే వాళ్ళ హృదయంలో ఉండేటువంటి యొక్క మాలిన్యాన్ని అంతటినీ కూడా మధించి పక్కన పెట్టేసేస్తే ఆ వెన్న వస్తుంది. దాన్ని నవనీత చోరాయ, ఆ వెన్నని ఆ మాలిన్యం అంతా కూడా వాళ్ళలో నుంచి తీసేసి వచ్చినటువంటి యొక్క వెన్ననుందే, అది కృష్ణ పరమాత్మ దొంగిలించి తీసుకుంటున్నాడు. మనలో ఉండేటువంటి యొక్క అరిషడ్ వర్గములు అనే వాటిని తీసేసి మాలిన్యాన్ని స్వచ్ఛమైనటువంటి యొక్క ఆ నవనీతం మనలో వస్తే ఆ నవనీతాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ఇది ఆంతర్యం, ఆ నవనీత చోరాయ అనేటువంటి దానికి. ఇక మరి పెరుగు కుండల్ని పగలగొట్టి మరిగిపోతున్నాడండి
అని కూడా చెప్పారు. అంటే దానికి ఏమిటి అర్థం అంటే, అంటే వారి ఆత్మ చుట్టూతా ఉండేటువంటి ఈ ఆవరణ ఛేదించాలి, ఛేదించి అశాశ్వతమైంది ఈ శరీరము, ఉన్న మట్టితోటి తయారైంది శరీరం, మన శరీరం కూడా మట్టితో తయారైంది. పంచభూతాలు మన శరీరంలోనే ఉన్నాయి. పంచభూతాలలో ముఖ్యమైనటువంటిది ఆ భూమి, భూతత్వం, పృథ్వీతత్వం, మట్టి. ఎవరికైనా సరే ఇలా మనం గనక రాస్తే, ఒకటికి రెండు మాటలు రాస్తే మట్టి వస్తుంది. ఈయన ఏదో ఎర్రగా ఉన్నాడు కదా అని చెప్పినని గట్టిగా రాస్తే ఈ మట్టి రాకుండా ఏమి ఉండదు. గట్టిగా పర్యాములు నలిపితే మట్టి వస్తుంది. ఎంత ఎర్రని వాడికి తెల్లని వాడికి కూడా మట్టి వస్తుంది. అందువలన ఆ పృథ్వీతత్వం, భూతత్వంతో మనం పుట్టాం. అంటే మన ఆవరణలో లోపల ఉండేటువంటి ఆ ఆవరణలో మనకి అరిషడ్ వాళ్ళని ఛేదించాలి. అంటే అశాశ్వతమైనటువంటిది ఈ శరీరము, అంటే మట్టితో చేసినటువంటి యొక్క కుండ ఏ విధంగా అయితే బదలైపోతుందో, ఇవాళ కాకపోతే రేపైనప్పటికీ కూడా దాని స్థితిని బట్టి ఏదైనా కొద్దిగా ఏదైనా కాలికి తగిలితే అది కింద పడి బద్దలైపోతుంది. కానీ అది శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతమైనటువంటిది కుండ. ఆ కుండలో మీరు పెరుగు పాలు అన్నీ పోసుకుంటున్నారు. అట్లాగే మీ ఈ శరీరం ఉందే, ఈ శరీరం కూడా ఒక కుండ లాంటిదే, అది అశాశ్వతమైనటువంటిది. దాని లోపల ఆవరించి ఉన్నాయి మీకు మనిలాలన్నీ కూడా. ఆ మనిలమును అన్నింటినీ కూడా తీసేయాలి. తీసేస్తే అప్పుడు మీకు శాశ్వతమైనటువంటి యొక్క వెలుగు జ్యోతకం అవుతుంది. అంటే ఆ పృథ్వీ తత్వాన్ని పోగొట్టుకోవాలి మీరు. ఆ కొండ అందుకు బదులు కొడతాడు. అంటే ఈ శరీరం కూడా మట్టితో తయారు చేయబడినటువంటిది, శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్తుంది ఈ లీల. ఆ శ్రీకృష్ణుడు కొండని బదులు కొట్టడం అనేటువంటిది అని మనకు అర్థమవుతుంది. అది గొప్ప విషయం. మనకి ఆ కృష్ణ లీలల్లో పరమాత్మ మనకి చెప్తున్నాడు. అంటే భగవంతుని మీద విశ్వాసంతో సాధన చేస్తే మనకి ఆ హరి మనకి సాక్షాత్కరిస్తాడు. ఆ హరి అంటే దేనికి సాధకుల సద్భావనని ఇంతకు, అంటే ఆ సాధకుల యొక్క సద్భావనలోనే ఉన్నది ఈ వెన్న అన్నమాట. అంటే పవిత్రమైనటువంటి యొక్క హృదయంతో ఈ శరీరం అశాశ్వతము, శాశ్వతమైంది కాదు, కుండలాగా ఎప్పటికైనా బద్దలైపోయేదే ఇది. కుండ ఏ విధంగా అయితే మట్టి కుండ బద్దలైపోతుందో, మన ఈ శరీరం కూడా ఆ విధంగానే నశించిపోతుంది. లోపల ఉండేటువంటి యొక్క పరమాత్మ శాశ్వతంగా ఉంటాడు అని చెప్తుంది ఈ. అలా తెలుసుకోవడానికి ఆ కుండ బద్దలు కొట్టి ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతూ ఉన్నాడన్నమాట. కాళీయ మర్దనం, కాళీయ మర్దనం అంటే దాని గురించి మనకి ఏమిటి చెప్తుంది. శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే కాళీయ మర్దనం చేశాడు. అంటే ఒక మడుగుంది, ఆ నందగోకులంలో ఒక మడుగుంది. ఆ మడుగులో చాలా అనేకమైనటువంటి యొక్క ఆ ప్రాణాలు, పక్షులు, గిక్షులు అన్నీ కూడా దాని మీదకి తిరిగితే, అక్కడికి వెళితే ఆ విషపూరితమైనటువంటి యొక్క వాయువులతోటి నిండిపోయి ఉన్నది, చాలా భీకరంగా ఉంటుంది. ఆ గాలి దాని మీద నుంచి వచ్చినటువంటి విషవాయువుని పీల్చినటువంటి వాళ్ళందరూ కూడా నశించి మరణిస్తూ ఉంటారు. అందుకోసం అటు పక్కకి ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పనని చాటింపు వేస్తారు అందరూ కూడా, వద్దు అని చెప్పనని. చక్కడ రేపల్లె వాసులు అందరికీ కూడా తెలిసింది, పెద్దలందరూ కూడా మొదటి నుంచి కూడా వెళ్ళవద్దు అని చెప్పారు. అయితే ఆ రోజున శ్రీకృష్ణుడు తోటి గోపబాలులతోటి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎంత వారించినప్పటికీ కూడా వాళ్ళతో పాటుగా అక్కడికి వెళ్ళాడు. అయితే ఆ మడుగులో ఎవరు ఉన్నారు అంటే, ఆ మడుగులో ఒక సర్పం ఉంది, కాళీయుడు అనేటువంటి ఒక సర్పం ఉంది. ఆ సర్పం తన విషజ్వాలలతోటి బయటికి విషాన్ని కమ్ముతూ ఉంటూ ఉంటుంది. ఆ సర్పం దాంతో ఆ మడుగులో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా విషమైపోయినాయి. దాని పొరపాటున ఎవరైనా ముట్టుకుంటే తన శరీరం అంతా బొబ్బలెక్కుతాయి. దాని పొరపాటున తాగితే వాడు మరణిస్తాడు, వాడికి అనారోగ్యం కలిగి మరణిస్తాడు. ఇట్లా ఆ కొలంలో ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ తన
తన పిల్లలు చెలికాళ్ళతోటి బాలతో అందరితోటి కలిపి అక్కడికి వెళ్ళారు. బలరాముడు కూడా వచ్చాడు వాళ్ళతో పాటు. వచ్చి అక్కడ కృష్ణుడు ఎంతసేపు చూసినా సరే ఆ కృష్ణుడు ఏం చేశాడంటే ఆ మడుగులోకి దూకాడు. వీళ్ళందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ కనపట్టల్లా, అసలే ఆ మడుగులోకి వద్దనన్నారు అందరూ కూడా. కానీ వీళ్ళు ఎవరితో చెప్పకుండా వీడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు. ఉన్నవాడు ఉండకుండా మడుగులో దూకాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు బలరాముడు చూస్తూ ఉన్నాడు అట్లా. ఎందుకంటే ఆయనకి తెలుసు బలరాముడు కృష్ణుడి యొక్క విశేషాలన్నీ కూడా బలరాముడికి తెలుసు కాబట్టి ఆయనేం పెద్ద భీతి చెందటల్లా. వస్తాడులే కృష్ణుడి సంగతి మీకు తెలియదని అంటున్నారు తోటి పిల్లవాళ్ళందరితోటి కూడా బలరాముడు. ఆ లోపలికి వెళ్ళినవాడు ఎప్పటికీ కూడా బయటికి రావటంలో గట్టు మీదకి రా అని చెప్పనని మిగతా పిల్లలందరూ కూడా గోల చేస్తూ ఉన్నారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి చాలా దుఃఖపడుతున్నారు. వెంటనే కృష్ణుడు ఒక్క మాటగా పైకి వచ్చాడు. వచ్చేసేయ కృష్ణ, వచ్చేసేయ, ఒడ్డుకు వచ్చేసేయ అని చెప్పనని వాళ్ళందరూ ఎంతో ఆనందంతో దుఃఖిస్తూ కూడా ఒడ్డుకు వచ్చేసేయమని చెప్పనని అడుగుతున్నారు. ఆ కొలంలో నుంచి అక్కడ విషసర్పం ఉన్నది, నువ్వు వచ్చేసేయని చెప్పని అన్నారు. ఆయన ఏం చేశాడంటే ఆ విషసర్పం యొక్క తోకని పట్టుకునే వచ్చాడు. ఆ తోకని పట్టుకుని బాగా గిరగిరగిరా తిప్పేసేసి ఆ నీళ్ళల్లో వేసి కొట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కొలనంతా కూడా రక్తమయమైపోయింది, విషమయమైపోయింది. ఉన్నట్టుండి ఆ కృష్ణుని యొక్క శరీరం నిమిషానికి కూడా పెంచాడు, చాలా పెద్దదైంది. ఆ సర్పం యొక్క తోక పట్టుకుని కొట్టి శిరస్సు మీదకి ఒక్క మాటగా ఎగిరి గంతేసి శిరస్సు మీదకి ఎక్కాడు. ఎక్కి ఆ నృత్యం చేశాడు, ఆ యొక్క శిరస్సు మీద పడగల మీద నృత్యం చేశాడు. ఆ సర్పం యొక్క భార్యలు అందరూ ఉన్నారే, ఇద్దరు భార్యలు, వాళ్ళు వచ్చి శ్రీకృష్ణుని యొక్క బాలకృష్ణుని యొక్క పాదాల మీద ఆశ్రయించారు. మా భర్తని నువ్వు ఎలాగైనా సరే క్షమించి వదిలిపెట్టవలసింది అని వాళ్ళు అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి తర్వాత ఈ మీకు నా పాదముద్రలు నీ మీ శిరస్సు మీద ఉన్నాయి కాబట్టి గరుత్మంతుడు కూడా ఏ సర్పాలైనా భక్షిస్తాడు, కానీ నా పాదముద్రలు మీకు ఉన్నాయి కాబట్టి నీ భర్తకి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి గరుత్మంతుడు కూడా మీ యొక్క భర్తని ఈ కాళీయ మనుడిలో ఉండేటువంటి సర్పాన్ని ఏమి చేయడు అని చెప్పినని శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి చెప్పాడు. ఏమిటండి ఈ కథ మనకి ఏమి చెబుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఏమిటి చెప్తుంది అంటే మడుగు అంటే ఏమిటి, ఆ మడుగులో ఉన్నది ఈ సర్పం. మడుగు అంటే ఏమిటంటే మడుగు సంసారానికి ప్రతీక. మడుగు అంటే ఏం లేదు, కాళీయే మడుగు అని చెప్పిన అన్నమే, ఆ సర్పం ఉండేటువంటి ఆ మడుగు ఉందే, ఆ మడుగు అంటే మన సంసారం అనేటువంటిదే ఒక మడుగు. శ్రీకృష్ణుడు కాళీయుడంటే అంటే విషయ వాంఛలలో ఇరుక్కుండేటువంటి యొక్క మానవుడికి ప్రతీక. మడుగంటే సంసారం, మరి ఆ కాళీయుడంటే ఈ సంసారంలో ఉండేటువంటి ఆ విషయ వాంఛలతో ఉండేటువంటి వాడు మానవుడు ఉన్నాడే, అది కాళీయ మడుగులు తొక్కి ఆ కృష్ణుడు కాళీయుని శిరస్సు మీద తాండవం చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే మన యొక్క నోటిలో మన నాలుక మీద ఆ కృష్ణ శబ్దాన్ని మనం ఎప్పుడూ కూడా చదువుతూ తాండవం చేస్తూ ఉంటాడు అనేటువంటిది మనకి దీంట్లో తెలుస్తుంది. అంటే లోతైనటువంటి యొక్క భావం ఏంటంటే ఈ కృష్ణాష్టమి రోజున కాళీయ మర్దనం గురించి మనకి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క భావాన్ని మనం తెలుసుకోవాలి అంటే కాళీయ మర్దనం కాళీయుడి తల మీద ఆ శిరస్సు మీద శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే నాట్యం చేశాడో తాండవం చేశాడో మన నాలుక మీద కూడా ఆ శ్రీకృష్ణ నామ స్మరణతోటి తాండవం చేస్తూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ మనని రక్షిస్తాడు, మనని కాపాడుతాడు. కనుక ఆ కృష్ణుని యొక్క తాండవం కాళీయ మర్దనం అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని అది మనకి ఏమి చెబుతుంది అనేటువంటిది లెక్క పెట్టుకుంటే ఇదిగో ఈ విషయాన్ని మనకి కృష్ణనామస్మరణని మనం అననిత్యం కూడా మన నాలుక మీద తాండవం చేయిస్తూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని మనం దీని గురించి మనం
తెలుసుకోవాలి. ఏకోహం ఏకోహం బహుశ్యాం అనే విధంగా నిరూపించబడి ఎలా నిరూపించబడింది అని మనం ఇంకొకటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అఘాసురుడు అనేటువంటి కొండ శిలువ నుండి ఈ గోవుల్ని గోపాలుల్ని అందరినీ కూడా రక్షించాడు, ఆ రాక్షసుడిని సంహరించాడు అని చెప్పనని మనకి ఒక కథ దీంట్లో ఉన్నది. అటు అంటే కృష్ణ పరమాత్మ యొక్క అవతారమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన దానికోసమే అవతరించాడు కృష్ణుడు అనేది అడుగడుగున అడుగడుగున మనకి తెలియపరుస్తూ ఉంటుంది ఆయన యొక్క గాథలన్నీ కూడా. ఇది గోపాలని బ్రహ్మదేవుడు చూశాడు, ఆహా ఇందిని ఇంత శైర్యంతో చేస్తున్నాడా ఇంత బలపరాక్రమాలతో అనుకుని కొద్దిగా పరీక్ష చేద్దాము అని చెప్పి అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఏం చేశాట, ఆ గోవుల్ని అందటినీ కూడా ఆయన దాచేశాడు. బ్రహ్మ గోవులన్నిటినీ కూడా దాచాడు. కృష్ణుడు తెలుసుకున్నాడు, ఇది తన మిత్రులతోటి చెప్పాడు, ఇది బ్రహ్మదేవుడు చేసినటువంటి యొక్క పని, మనకి ఈ ఆవులు ఇవన్నీ కూడా కనపట్టలేదు, మన ఆవులన్నీ కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడంటే తానే మాయా మానుష విగ్రహుడు, అతనికంటే కావాల్సిందే ఉంది శ్రీకృష్ణ పరమాత్మకి. ఆయన అనేక రకాలైనటువంటి యొక్క గోరూపలతోటి అక్కడ ఉన్నాడు. ఆ గోవులన్నిటినీ కూడా అందరూ కూడా గోవులే అని అనుకుంటున్నారు, నిజమైన గోవులే. ఆ గోరూపంతో అన్నింటినీ కూడా గోవులన్నింటినీ కూడా గోపాలకులందరూ కూడా ఆ నందగోకులానికి తరలి చేసుకున్నారు. జరిగిపోయింది సంవత్సరం జరిగింది ఇట్లా, ఎవరికీ అనుమానం ఏం రాలా. అయితే మనకి సంవత్సరం ఆ బ్రహ్మకి తృటికాలం అన్నమాట. ఆ సంవత్సరం తర్వాత ఆ బ్రహ్మకి కూడా తెలిసింది, శ్రీకృష్ణుణ్ణి అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఇది చాలా గొప్ప విశేషంగా శ్రీకృష్ణుడు మనకి అందించాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ మాయారూపాలన్నింటినీ కూడా శ్రీకృష్ణుడు ప్రదర్శించి ఒక్కొక్క లీలకి వెనకాల మనకి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయాన్ని మనకి పొందుపరిచి చెప్పాడు అనేటువంటి విషయం మనకి తెలిసింది. ఈ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విశేషాలు మనం చెప్పుకోవడం చాలా విశేషం. ఆ కృష్ణ పరమాత్మ మనకు అందరికీ కూడా ఆయురారోగ్య భాగ్యములన్నీ ఇచ్చి మనకి ఆ ధర్మ విషయాన్ని ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు అవతారం చెందాడు కాబట్టి ఆ ధర్మాన్ని మనలో కూడా ప్రవేశపెట్టించి ధర్మ మార్గంగా నడవటానికి ఆ కృష్ణనామాన్ని మనం ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండేటువంటి యొక్క మనస్సును మనకి ఇవ్వాలని శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురు.